శుభోదయము. కొత్త వీడియో క్లాస్కి మీకు నేను స్వాగతం పలుకుతున్నాను. ఈ క్లాసులో అతిధ్వనులను ఉత్పత్తి చేసేటువంటి పద్ధతుల గురించి చర్చించుకుందాము. ఫస్ట్ బిఎస్సి సెమిస్టర్ టూలో అతిధ్వనులు అనేటువంటి విభాగంలో అతిధ్వనులను ఉత్పత్తి చేసేటువంటి పద్ధతులు ఆ సిలబస్ యొక్క పరిస్థితులకు అనుగుణంగా ఇందులో ఉన్నటువంటి కంటెంట్ ఉంటుందని మీకు తెలియపరుస్తున్నాను. జస్ట్ నేను చర్చించేటువంటి అంశంలో ఉన్నటువంటి కంటెంట్ మెటీరియల్ సెమిస్టర్ సిలబస్కు అనుగుణంగా ఉంటుందనే విషయాన్ని మీరు అందరూ గమనించాలి. రైట్, మన టాపిక్ అతిధ్వనులను ఉత్పత్తి చేసేటువంటి రెండు ముఖ్యమైనటువంటి పద్ధతుల గురించి చర్చించుకుందాము. ఓకే, అందులో మొట్టమొదటి అయస్కాంత విరూపణ పద్ధతి, రెండోది పీడన విద్యుత్ ప్రభావము లేదా పద్ధతి. ఒకటి అయస్కాంత విరూపణ ప్రభావాన్ని అనుసరించి ఆ పద్ధతి ద్వారా అతిధ్వనులను ఉత్పత్తి చేసేటువంటి విధానాన్ని మనం చర్చించుకుందాము. అలాగే రెండోది పీడన విద్యుత్ ప్రభావము అనేటువంటి ఆ ప్రభావం అనుసరించి ఓకే ఆ ప్రభావం యొక్క పద్ధతి ద్వారా మనము అతిధ్వనులను ఉత్పత్తి చేసేటువంటి విధానాన్ని తెలుసుకుందాం. యాక్చువల్గా పీడన విద్యుత్ ప్రభావము యొక్క విలోమ చర్య, విలోమ దృగ్విషయము, అంటే విలోమ పీడన విద్యుత్ ప్రభావము అనేది ఇందులో పనిచేసేటువంటి సూత్రం అని మీరు గమనిస్తారు. రైట్, ఒకటి అయస్కాంత విరూపణ పద్ధతి, రెండోది పీడన విద్యుత్ ప్రభావం. మనం ఉత్పత్తి చేయబోయేది ఏంటి? అతిధ్వనులను ఉత్పత్తి చేయబోతున్నాము. అతిధ్వనులు అంటే అర్థం ఏంటి? అతిధ్వనులు ఎలా జనిస్తాయి? ఒక కణము లేదా ఒక వస్తువు లేదా ఒక ఒక పదార్థము యాంత్రిక కంపనాలు చేయాలి. ఎన్ని యాంత్రిక కంపనాలు చేయాలి? సెకన్నుకు 20,000 కంటే ఎక్కువ యాంత్రిక కంపనాలు చేస్తే, సెకనుకు 20,000 కంటే ఎక్కువ యాంత్రిక కంపనాలు చేస్తే, దాని నుంచి సెకనుకు 20,000 కంటే ఎక్కువ పౌనఃపున్యం ఉన్నటువంటి ధ్వని తరంగాలు జనిస్తాయి. అటువంటి ధ్వని తరంగాలను మనం అల్ట్రాసోనిక్ సౌండ్స్ అని అంటున్నాము, అంటే అతిధ్వనులు అని అంటున్నాము. అంచేత మన ఈ పద్ధతిలో మనం చర్చించబోయేటువంటి ఈ రెండు పద్ధతుల్లో కూడా ఒక వస్తువును ఏ మేరకు కంపింప చేయాలి? సెకనుకి 20,000 కంటే ఎక్కువ సార్లు అది కంపించేటట్లు మనం చేయాలి అనేటువంటి ప్రాథమిక విషయం మనకి కొద్దిగా గుర్తుండాలి. ఇంతగా ఒక రకమైనటువంటి అవగాహనతోటే మనం ఇది ఏదైనా నేర్చుకోవాలి. అంతేకాని చాలా గుడ్డిగా చెప్పేవాడు ఏం చెప్తున్నాడు దాన్నే నేర్చుకుందాం అనేటువంటిది కాకుండా, ఏం కావాలి, ఏ విధంగా అతిధ్వనులు జనిస్తాయి, అతిధ్వనులు యొక్క పౌనఃపున్యం ఏంటి 20,000 కంటే ఎక్కువ, ఎలాగ జనిస్తాయి, మరి ఏదో ఒక వస్తువుని కానీ కన్నాను కానీ ఏం చేయాలి మనం? సెకండ్కి 20,000 కంటే ఎక్కువ సార్లు కంపింపజేసేటువంటి ఒక పద్ధతిని మనం ప్రయోగించాలి. ఓకే, రైట్. అలాగే రెండు పద్ధతులు మనం ఇక్కడ చర్చించుకోబోతున్నాం. ఒకటి ఏంటంటే అయస్కాంత విరూపణ పద్ధతి, అంటే అయస్కాంత క్షేత్రాన్ని అనువర్తించి మనం ఓ పదార్థాన్ని సెకండ్కి 20,000 కంటే ఎక్కువసార్లు కంపెనీ చేస్తున్నాం అన్నమాట. ఓకే, అంటే దాన్ని అయస్కాంత పద్ధతి అన్నాము. రెండోది పీడన విద్యుత్ ప్రభావం, రెండోది ఏంటనమాట విద్యుత్ క్షేత్రాన్ని అనువర్తించి పదార్థాన్ని లేదా ఒక వస్తువును సెకండ్కి 20,000 కంటే ఎక్కువసార్లు కంపెనీ చేయడానికి మనం ప్రయత్నిస్తున్నాం అన్నమాట. అనేది ఒక దృష్టి మనకి మనం ఆటోమేటిక్గా బిగినింగ్లోనే మనకి అందరికీ ఒక రకమైనటువంటి విజన్ అనేది ఉంటుంది. రైట్, పీడన విద్యుత్ ప్రభావం గురించి చర్చించుకునే ముందు అసలు పీడన విద్యుత్ ప్రభావం అంటే ఏంటి, దాని విలోమ ప్రభావం అంటే ఏమిటి, అసలు ఈ దృగ్విషయం ఏంటి అనేది, దానికి సంబంధించినటువంటి ప్రాథమిక విషయాలు ఏంటి, అవి చర్చించిన తర్వాత అసలు ప్రయోగంలోకి వెళ్దాము. రైట్, ఆపాదించినటువంటి యాంత్రిక ఒత్తిడికి ప్రతిగా కొన్ని రకాల పదార్థాలు విద్యుత్ ఆవేశాన్ని ఉత్పత్తి చేసే దృగ్విషయాన్ని పీడన విద్యుత్ ప్రభావం అంటాము. కొన్ని రకాల పదార్థ వస్తువుల మీద యాంత్రిక ఒత్తిడిని లేదా ఒత్తిడిని మనం కలుగజేస్తే ప్రతిగా
ఆ పదార్థాలు ఆవేశాలను ఉత్పత్తి చేస్తాయట. అంటే ఒకవైపు ధనావేశాన్ని మరొక వైపు ఋణావేశాన్ని ఉత్పత్తి చేస్తాయన్నమాట. ఇటువంటి దృగ్విషయాన్ని పీడన విద్యుత్ ప్రభావం అంటాము. మనకి మాటలోనే తెలుస్తోంది, పీడనము అంటే ఒత్తిడిని కలుగు చేయటము. తద్వారా ఏం పొందుతున్నాం? విద్యుత్ క్షేత్రాన్ని. విద్యుత్ ఆవేశం వచ్చిందంటే అర్థం ఏంటి? విద్యుత్ క్షేత్రము అనేది మనకు ఏర్పడుతుంది అనమాట. అంచేత పీడనము ద్వారా, ఒత్తిడి ద్వారా విద్యుత్ క్షేత్రాన్ని మనం పొందేటువంటి పద్ధతి అన్న దాన్ని మనం పీడన విద్యుత్ ప్రభావం అంటాము. ఈ ప్రభావము వలన కొన్ని స్ఫటిక పదార్థాల యొక్క ఎదురెదురు తలాలు వెంబడేది. ఈ ప్రభావం కొన్ని స్ఫటికాలు ప్రదర్శిస్తాయన్నమాట. ఎలాగనమాట, ఓ స్ఫటిక పలక తీసుకుని దానికి ఎదురెదురు తలాలకి వెంబడే మనం యాంత్రిక ఒత్తిడిని కలిగజేస్తే ఆ తలాలకు లంబంగా ఉండేటువంటి మరో రెండు జత తలాలు ఉంటాయి కదా, ఆ జత తలాలు వెంబడే విద్యుత్ ఆవేశాలు జనిస్తాయి. అంటే ఇక్కడ ఒకసారి ఆగాలి. ఏంటంటే, ఒక ఏదో దీర్ఘచతురస్రాకారం ఉన్నటువంటి ఒక చిన్న స్ఫటిక పలకను తీసుకున్నాం. దానికి మూడు జతల ముఖాలు ఉంటాయి, మూడు జతల తలాలు ఉంటాయి. సరే, పొడవు వైపు ఉండేటువంటి ఈ తలాన్ని వదిలిపెట్టేసి మనం వెడల్పు పొడవు వైపు ఉండేటువంటి తలాలు తీసుకున్నాము, ఎత్తు వైపు ఉండే తలాలు వదిలిపెట్టేద్దాము. సరే, దీని విషయంలో ఎదురెదురుగా ఉన్నటువంటి రెండు తలాలు వెంబడే మనం యాంత్రిక ఒత్తిడిని కలుగు చేస్తే ఆ తలాలకు లంబంగా ఉండేటువంటి తలాల మీద వెంబడే ఏంటి? విద్యుత్ ఆవేశాలు జనిస్తాయట. అంటే ఆ తలాలకు లంబంగా ఉండేటువంటి ఒక జత తలాల మీద ఒకవైపు ధనావేశము ఒకవైపు ఋణావేశము జనిస్తుంది అన్నమాట. ఒకవైపు ధనావేశం ఒకవైపు ఋణావేశం జనిస్తుంది అన్నమాట. రైట్, ఓకే. దీనిని పీడన విద్యుత్ ప్రభావం అంటాము. చూసారా, చాలా చక్కటి, చాలా గొప్ప దృగ్విషయం అన్నమాట. రైట్, మనం ప్రయోగించినటువంటి ఆ ఒత్తిడిని రిలీజ్ చేసినట్లయితే, రిలీజ్ చేయటువంటి ఇందాకేమో ఇందాక పైవైపు దాని మీద కింద వైపు దాని మీద ఈ రెండింటి మీద ఒత్తిడిని కలిగజేసామనుకోండి, ఎదురెదురు తలాల మీద మనకు ధన రుణ ఆవేశాలు ఏర్పడతాయి. అలా కాకుండా మనం ఒత్తిడిని రిలీజ్ చేసినట్లయితే ఈ ధన రుణ ఆవేశాల యొక్క స్థానాలు మారిపోతాయి అన్నమాట. అటువంటి ప్రభావం కూడా దీంట్లో ఉంది. ఇటువంటి దాన్ని మనం ఏమంటారన్నమాట, పీడన విద్యుత్ ప్రభావం అంటాము. క్వార్ట్జ్ వంటి పదార్థ పలకలు వెంబడే యాంత్రిక ఒత్తిడిని కలుగు చేయడం వలన విద్యుత్ పొటెన్షియల్ జనిస్తుంది. ఆవేశాలు జనించిందంటే అర్థం ఏంటన్నమాట, విద్యుత్ పొటెన్షియల్ ఏర్పడుతుంది. జనించిన విద్యుత్ పొటెన్షియల్ యొక్క విలువ ఒత్తిడికి అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే మనం కలిగి చేసే ఒత్తిడి బట్టి విద్యుత్ పొటెన్షియల్ ఉంటుందన్నమాట. ఫిజియోఎలెక్ట్రిక్ ప్రభావం యొక్క ప్రత్యేక లక్షణాల్లో ఒకటి ఏంటంటే అది విలోమ ప్రభావాన్ని చూపటము అంటే ఏంటి? ప్రత్యక్ష ఫిజియోఎలెక్ట్రిక్ ప్రభావాన్ని ప్రదర్శించే పదార్థాలు వ్యతిరేక ఫిజియోఎలెక్ట్రిక్ ప్రభావాన్ని కూడా ప్రదర్శిస్తాయి. ఓకే, వ్యతిరేకం అంటే అర్థం ఏంటన్నమాట, మనం ఏం చేసాము ఇందాక ఒత్తిడిని కలిగజేసి విద్యుత్ క్షేత్రాన్ని జన్మచేసాం. అలా కాకుండా విద్యుత్ క్షేత్రం ద్వారా ఏం చేయొచ్చు అనమాట, పలక మీద ఒత్తిడిని కలుగజేయొచ్చు అనమాట. అంటే పలక మీద ఒత్తిడిని కలిగజేస్తే అది ఏమవుతుందన్నమాట, వ్యాకోశిస్తుంది. మళ్ళీ క్షేత్రం తీసేస్తే మళ్ళీ సంకోచిస్తుంది. మళ్ళీ క్షేత్రం పెడితే వ్యాకోశిస్తుంది. మళ్ళీ క్షేత్రం తీసేస్తే సంకోచిస్తుంది అనమాట. ఇది వ్యతిరేక ప్రభావము. పీడన విద్యుత్ ప్రభావం యొక్క అసలు ప్రభావం ఏంటన్నమాట, యాంత్రిక ఒత్తిడి మూలంగా విద్యుత్ క్షేత్రాన్ని కలుగు చేయటం. దానికి వ్యతిరేక ప్రభావం అంటే ఏంటి? విద్యుత్ క్షేత్రం మూలంగా పలక మీద ఒత్తిడిని కలుగు చేయటం అనమాట. పలక మీద ఒత్తిడిని కలుగు చేస్తే పలక ఏమవుతుంది? వ్యాకోశిస్తుంది. మీరు ప్రయోగించినటువంటి విద్యుత్ క్షేత్రాన్ని ఉపసంహరించినట్లయితే యథాస్థానానికి వస్తుంది. మళ్ళా ప్రయోగిస్తున్నట్లయితే మళ్ళీ వ్యాకోశిస్తుంది. మళ్ళా ఉపసంహరించినట్లయితే యథాస్థానానికి వస్తుంది. అంటే ఏంటనమాట, మీరు ప్రయోగించినటువంటి విద్యుత్ క్షేత్రాన్ని తరచుగా మారుస్తూ ఉంటే ఏమవుతుందన్నమాట, మొత్తం మీద ఆ పలక కంపిస్తుంది అన్నమాట. ఇది ఏమంటాం అనమాట, విలోమ ఫిజియోఎలెక్ట్రిక్ ప్రభావం అంటాము. అంటే మారుతున్న ఏకాంతర విద్యుత్ క్షేత్రము. ఏకాంతర విద్యుత్ క్షేత్రం అంటే ఏసీ కరెంట్ అనమాట. ఓకే, ఏసీ కరెంట్ అంటేనే అనుక్షణము ఒక ఏకరీతిగా మారుతూ ఉంటుంది అన్నమాట. దానిని పలక ఎదురెదురు తలాల మీద అనువర్తిస్తే, ఎదురెదురుగా ఉన్నటువంటి రెండు తలాల మీద మనం ఏసీని పెట్టినట్లయితే వేరే తలాల వెంబడే యాంత్రిక కంపనలు పుడతాయి. ఏసీ మూలంగా, ఏసీ రెండు తలాల మధ్య పెడితే ఒక తల మీద ప్లస్ ఒక తల మీద మైనస్ మూలంగా అది ఏమవుతుందన్నమాట, ఏంటి? వ్యాకోశిస్తుంది. అంటే ఒత్తిడి ద్వారా వ్యాకోశిస్తుంది అనమాట.
మళ్ళీ ఏసీ అంటే ఏంటి, మరుక్షణంలో ఇందాక ధనతలం ధనావేశం ఉన్నటువంటి తలం రుణం అవుతుంది, రుణావేశం తలం ధనతలం అవుతుంది. అప్పుడు ఇది ఏమవుతుంది, సంకోచిస్తుంది, మళ్ళా వ్యాకోచిస్తుంది, మళ్ళా సంకోచిస్తుంది. ఇటువంటి చాలా చక్కటి స్పష్టమైనటువంటి ఒక దృగ్విషయం ద్వారా మనం ఏం చేయొచ్చు అనమాట, ఆ కడ్డీని లేదా ఆ పలకని కంపింపజేసేటువంటి కంపింప చేయవచ్చు. రైట్, అంచేత ఏకాంతర విద్యుత్ క్షేత్రాన్ని ఒక పలకకు ఎదురెదురు తలాల మీద అనువర్తించినట్లయితే ఆ తల మెంబడే యాంత్రిక ప్రకంపనలు పుడతాయి. విలోమ ఫీజియోఎలక్ట్రిక్ ప్రభావము ఫీజియోఎలక్ట్రిక్ ప్రభావం యొక్క అనువర్తనాల్లో చాలా ఉపయోగకరమైనటువంటిది. ఈ ప్రభావం ద్వారా ధ్వని యొక్క ఉత్పత్తి మరియు గుర్తింపును చేయవచ్చు. అంటే ధ్వని యొక్క ఉత్పత్తిని చేయవచ్చు, గుర్తింపును చేయవచ్చు. మనం పెట్టినటువంటి ఏసీనిచ్చేటువంటి ఆ వలయం యొక్క పౌనపుణ్యము, ఆ ఏసీ యొక్క పౌనపుణ్యము అతిధ్వనుల యొక్క పౌనపుణ్యం కంటే, అతిధ్వనుల యొక్క పౌనపుణ్యం ఆ ప్రాంతంలో ఉందనుకోండి, ఇది మన పలక అతిధ్వనుల ఇచ్చేటువంటి ప్రకంపనాలు చేస్తూ ఉంటుంది అనమాట, కంపనాలు చేస్తూ ఉంటుంది. అంచేత మనం ఇచ్చినటువంటి ఏంటిది, ఈ విద్యుత్ క్షేత్రం యొక్క పౌనపుణ్యాన్ని అనుసరించి పలక కంపిస్తుంది కాబట్టి మనకి పలక నుంచి కంపనాలు వస్తాయన్నమాట. తర్వాత ఇంకొక చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ ఏసీలో ధనభాగము రుణభాగం రెండు ఉన్నాయి. ధనభాగానికి కంపిస్తుంది, రుణభాగానికి కంపిస్తుంది. అంటే ఏసీ పౌనపుణ్యం ఎఫ్ అయితే ఇది కంపన పౌనపుణ్యం 2F అవుతుంది అనమాట. రైట్, అది కూడా మనం గుర్తించుకోవాల్సినటువంటి విషయం. ఈ ప్రభావం ద్వారా ధ్వని యొక్క ఉత్పత్తిని చేయవచ్చు, గుర్తింపును చేయవచ్చు. అధికతర వోల్టేజ్లు అంటే హై వోల్టేజెస్ను, ఎలక్ట్రానిక్ ఫ్రీక్వెన్సీ జనరేటర్స్ను అంటే ఫ్రీక్వెన్సీ జనరేటర్స్ కింద మైక్రో బ్యాలెన్స్డ్ మరియు అల్ట్రా ఫైన్ ఆప్టికల్ అసెంబ్లీ వ్యవస్థ రూపకల్పనలోనూ ఉపయోగపడతాయన్నమాట. అంటే ఈ విధమైనటువంటి ఈ పద్ధతి మనం ఇట్లాంటి అనేక అంశాల్లో ఉపయోగించవచ్చు అనేది చాలా ముఖ్యమైనటువంటిది. క్వార్ట్జి అనేటువంటి స్ఫటికము ఈ లక్షణాన్ని ప్రదర్శిస్తుంది మరియు చాలా స్థిరంగా ఉండే ధర్మాన్ని కలిగి ఉంటుంది. అనేక స్ఫటికాలు ప్రదర్శిస్తాయి, కానీ క్వార్ట్జి ఒక స్థిరంగా ఉన్నటువంటి నిర్దిష్టమైనటువంటి ఈ లక్షణాన్ని కలిగి ఉందన్నమాట. రోషల్ ఉప్పు సాపేక్షంగా పెద్ద వోల్టేజ్ ఉత్పత్తి చేస్తుంది. దీన్ని క్రిస్టల్ మైక్రోఫోన్లో తొలి దశల్లో ఉపయోగించారు. తొలి దశల్లో క్రిస్టల్ మైక్రోఫోన్ తయారు చేయడంలో రోషల్ ఉప్పును అనేటువంటి దాన్ని, సాల్ట్ అనే దాన్ని ఉపయోగించారు. బేరియం టైటనేటు, సీజియం జిర్కోనేటు మరియు సీజియం టైటనేటు వంటి సిరామిక్ పదార్థాలు ఫ్యూజర్ ఎలక్ట్రిసిటీని ప్రదర్శిస్తాయి. ఈ బేరియం టైటనేటు, సీసం జిర్కోనేటు మరియు సీసం టైటనేట్ అనేటువంటి సిరామిక్ పదార్థాలు ఇవి, ఇవి కూడా ఫ్యూజియోఎలక్ట్రిక్ ధర్మాన్ని ప్రదర్శిస్తాయి. ఫ్యూజియోఎలక్ట్రిక్ ధర్మాన్ని ప్రదర్శించేవన్నీ కూడా విలోమ ఫ్యూజియోఎలక్ట్రిక్ ధర్మాన్ని కూడా ప్రవేశిస్తుంది అనమాట. మరియు అల్ట్రాసోనిక్ ట్రాన్స్డ్యూసర్స్ అండ్ మైక్రోఫోన్లో ఉపయోగిస్తారు వీటిని. అల్ట్రాసోనిక్ ట్రాన్స్డ్యూసర్ అంటే అల్ట్రాసోనిక్స్ని ఉత్పత్తి చేసి వేరే శక్తి కింద మార్చేటువంటి సాధనాలను ట్రాన్స్డ్యూసర్స్ అంటారన్నమాట. మైక్రోఫోన్లను వాటిలను ఉపయోగిస్తారు. ఇటువంటి సిరమైక పొరకలకు విద్యుత్ డోలనాలు వర్తింపజేస్తే అవి అల్ట్రాసోనిక్ ధ్వనిని అందించే యాంత్రిక కంపనాలతో స్పృహిస్తాయి. రైట్, ఇది అసలు విషయం అన్నమాట. ఇటువంటి సిరామిక్ పదార్థ పొరలకు విద్యుత్ డోలనాలను అంటే విద్యుత్ కంపనాలను ఇచ్చేటువంటి వలయాన్ని అనువర్తించి చేసినట్లయితే, అంటే ఆ వలయంలో పెట్టినట్లయితే, ఆ వలయానికి ఈ పొరలను పెట్టినట్లయితే అవి అల్ట్రాసోనిక్ ధ్వనిని అందించేటువంటి యాంత్రిక కంపనాలతో స్పందిస్తాయి. అంటే యాంత్రిక కంపనాలు చేస్తాయన్నమాట. ఫ్యూజియోఎలక్ట్రిక్ స్ఫటికాలు ఫ్యూజియోఎలక్ట్రిక్ ప్రభావం మరియు విలోమ ఫ్యూజియోఎలక్ట్రిక్ ప్రభావాన్ని ఉత్పత్తి చేసేటువంటి స్ఫటికాలు. ఆల్రెడీ మీకు నేను చెప్పింది క్వార్ట్జి, టర్మ్ లైన్, రోషన్ లవణాలు, ఫ్యూజియోఎలక్ట్రిక్ క్రిస్టల్ను అని మనం జనరల్గా పిలుస్తాం. ఎక్కువగా దీంట్లో వాటిని ఉపయోగిస్తూ ఉంటాం. రైట్, ఫ్యూజియోఎలక్ట్రిక్ క్రిస్టల్, ఓకే, క్వార్ట్జ్ క్రిస్టల్ అది ఎలా ఉంటుంది ఏంటనేది మీకు పాఠంలో చూపడుతుంది. ఓకే, దీని యొక్క బాడీ షేప్ షట్కోణీయము. బాడీ షేప్ మాత్రం షట్కోణీయము. బాడీ వ్యవస్థ షడ్భుజి ఉన్నటువంటి వ్యవస్థ అనమాట బాడీ. ఇది ఇవేంటివి ఉపరితలాలు, ఇవేంటనమాట, ఓకే, శీర్షాలు అనమాట. పై శీర్షము, కింద శీర్షం ఈ ఆకారంలో ఉంది, పిరమిడ్ ఆకారంలో ఉంది. అంచేత మొత్తం మీద క్వార్ట్జ్ క్రిస్టల్ యొక్క భౌతిక రూపం ఎలా ఉంటుందన్నమాట, ఓకే, షట్కోణీయ అంటే ఆరు భుజాలు ఉన్నటువంటి బాడీని కలిగి ఉండేటువంటిది. అంటే ఓకే, షడ్భుజి అనమాట. ఈ షడ్భుజి ఆకారంలో ఉన్నటువంటి బాడీ మీద
పైన ఒక పిరమిడ్ ఆకారము కింద ఒక పిరమిడ్ ఆకారం ఉంది ఇలాగ ఒక క్రిస్టల్ ఒక చక్కటి క్రిస్టల్ గా ఏర్పడుతుంది అన్నమాట మీకు అర్థం అవడానికి బాడీ షేప్ ఏమో షట్కోణీయము అంటే షడ్భుజాకారము ఒక ఆ షడ్భుజ పైన ఒక పిరమిడ్ కోణాకృతిలో ఉండేటువంటి పిరమిడ్ కింద ఒక కోణాకృతిలో ఉన్నటువంటి పిరమిడ్ మొత్తం మీద ఇది ఇలా కనిపిస్తుంది అన్నమాట రైట్ ఈ ఈ రకమైనటువంటి క్రిస్టల్ ఇది ఈ క్రిస్టల్కి ప్రతి క్రిస్టల్కి మూడు అక్షరాలు ఉంటాయి ఇందులో మూడు అక్షరాల్లో చూడండి ఇవి పిరమిడ్ అంచులు లేదా కోణాలు పిరమిడ్ అంచులు పిరమిడ్ ఆకారం యొక్క అంచు అంటే ఇది కదా ఇదొకటి ఇది ఒకటి అనమాట ఈ అంచులు గుండా పోయేటువంటి అక్షాన్ని జడ్ అక్షము అంటాము దీన్ని ఆప్టికల్ యాక్సిస్ అంటారు ఓకే దృశ్య ఆప్టికల్ యాక్సిస్ అంటారు జడ్ అక్షము లేదా ఆప్టికల్ యాక్సిస్ రైట్ ఈ అక్షం చూడండి ఓకే షడ్భుజి కదా షడ్భుజి యొక్క మూలల గుండా పోయే అక్షాన్ని యక్షక్షము అంటాము షడ్భుజి యొక్క మూలల గుండా పోయేటువంటి అక్షాన్ని యక్షక్షం అంటాము దీన్ని విద్యుత్ అక్షం అంటాము ఎలక్ట్రికల్ యాక్సిస్ అంటాము అలాగే షడ్భుజి తలాల యొక్క మధ్య బిందువు గుండా షడ్భుజి తలాల లేదా భుజాల షడ్భుజి యొక్క భుజాల మధ్య గుండా పోయేటువంటి అక్షాన్ని ఏమంటామంటే యాంత్రిక అక్షము లేదా వై యాక్సిస్ అంటారన్నమాట చాలా స్పష్టమైనటువంటి నిర్వచనాలు జాగ్రత్తగా చూడండి రైట్ పిరమిడ్ అంచులు గుండా పోయేటండేమో ఆప్టికల్ యాక్సిస్ జెడ్ యాక్సిస్ ఓకే షడ్భుజాకారంలో ఉన్నటువంటి దాని బాడీ ఉంటుంది కదా ఆ బాడీ షడ్భుజ మూలల గుండా పోయేటువంటిది ఎక్స్ యాక్సిస్ దాన్ని ఎలక్ట్రికల్ యాక్సిస్ అంటాము అలాగే షడ్భుజ యొక్క భుజాల యొక్క మధ్య బిందువు గుండా పోయేటువంటి అక్షాన్ని వై అక్షం అంటాము లేదా దీన్ని యాంత్రిక అక్షం అంటాము యాంత్రిక అక్షం అంటాము అటువంటి షడ్భుజాకారంలో ఉన్నటువంటి దాన్ని తీసుకుని ఓకే దాన్ని తీసుకుని ఎక్స్ యాక్సిస్ కి పర్పెండిక్యులర్గా ఇది ఒక ఎక్స్ యాక్సిస్ ఇది ఎక్స్ యాక్సిస్ ఇది కూడా ఒక ఎక్స్ యాక్సిస్ ఇగో ఈ ప్రధాన ఎక్స్ యాక్సిస్ కు పర్పెండిక్యులర్గా దాన్ని రెండు ముక్కలు చేస్తే దీన్ని ఎక్స్ కట్ క్రిస్టల్ అంటాము ఓకే ఎక్స్ కట్ క్రిస్టల్ అంటాము ఇదిగో ఇది చూడండి ఇదేంటిది వై అక్షానికి పర్పెండిక్యులర్గా ఇగో ఇది వై అక్షము ఇదేమో యక్షక్షానికి పర్పెండిక్యులర్ గా కట్ చేయటము ఇది యక్షకట్ క్రిస్టల్ అంటాం ఇదేమిటిది వైయక్షానికి అంటే భుజాల మధ్య బిందు గుండా పోయేటువంటి ఈ వైయక్షం కదా ఇది ఈ వైయక్షానికి పర్పెండిక్యులర్ గా ఇలా కట్ చేస్తే దీన్ని మనం అంటాం వైకట్ క్రిస్టల్ అంటాం ఇంకా మీకు సులువుగా చెప్పడం ఏంటంటే యక్షకట్ క్రిస్టల్ని ఎలా కట్ చేస్తాం అంటే భుజాల మధ్య గుండా రెండు ముక్కలు అయ్యేటట్టు చేస్తాం వైకట్ క్రిస్టల్ అంటే భుజాల యొక్క అంచు అదే శీర్షాలు ఉంటాయి చూసారా మూలలు ఉంటాయి చూసారా మూలల వెంబడే తెగేటట్టు రెండు మొక్కలు చేస్తాం ఓకే అది వై అక్ష వైకట్ క్రిస్టల్ ఇది ఎక్స్కట్ క్రిస్టల్ రైట్ ఏం చేద్దంటే ఎక్స్కట్ క్రిస్టల్ అఫ్కోర్స్ ఎక్స్ట్రాక్షానికి లంబంగా ఉంటుంది ఇక్కడ పటంలో చూపించాం కానీ ఇవి రేఖాంశ ఆల్ట్రాసోనిక్ తరంగాలను అంటే అనుదైర్ఘ్య ఆల్ట్రాసోనిక్ తరంగాలను ఉత్పత్తి చేస్తుంది అంటే ఎక్స్కట్ క్రిస్టల్ ద్వారా మనం అనుదైర్ఘ్య ఏంటిది అల్ట్రాసోనిక్ అంటే అతి ధ్వనులను ఉత్పత్తి చేస్తామంట వైకట్ క్రిస్టల్ ద్వారా మనం ఓకే వైకట్ క్రిస్టల్ ద్వారా వైకట్ క్రిస్టల్ ఉంది కదా వైకట్ క్రిస్టల్ ద్వారా విలోమ అల్ట్రాసోనిక్ ఉన్నాను ఇది మనం ఏంటిది ట్రాన్స్వర్స్ అల్ట్రాసోనిక్స్ ఉత్పత్తి చేయవచ్చు ఓకే తిరియగ్ అల్ట్రాసోనిక్ తరంగా ఉత్పత్తి చేయవచ్చు ఇవేమో ఎక్స్కట్ క్రిస్టల్ ద్వారా అనుదీర్ఘ అతి ధ్వనుల తరంగాలను ఉత్పత్తి చేయొచ్చు ఇదేమో తిరియగ్ అనుదీర్ఘ తరంగాలను ఉత్పత్తి చేయొచ్చు తిరియగ్ అనే దానికి ఇక్కడ ఊరినే ట్రాన్స్లేషన్ విలోమం వచ్చేసింది తిరియగ్ అనుదర్గి తరంగాలు తిరియగ్ అల్ట్రాసోనిక్ తరంగాలు లేదా అతిధ్వని తరంగాలను ఉత్పత్తి చేయవచ్చు ఇది ఎక్స్కట్ వైకస్ట్ అనేటువంటి రెండు అంశాలుగా మనం విడదీయటానికి కారణం అనమాట ఒకదాని ద్వారా అనుదీర్ఘ తరంగాలు ఇంకో దాని ద్వారా తిరియగ్ తరంగాలు మనం ఉత్పత్తి చేసుకునేటువంటి అవకాశం మనకున్నది ఇది ఫిజియోఎలెక్ట్రిక్ ప్రభావం అంటే ఏంటి ఫిజియోఎలెక్ట్రిక్ క్రిస్టల్స్ అంటే ఏంటి వాటి లక్షణాలు ఏంటి ఎప్పుడన్నా దీని గురించి ఒక షార్ట్ ఆన్సర్ ఇచ్చేటువంటి ఒక అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఇలా ప్రత్యేకంగా మీకు చెప్పడం జరిగింది తర్వాత అల్ట్రాసోనిక్ తరంగాల్లో ఉత్పత్తి ఫిజియోఎలెక్ట్రిక్ ప్రభావం అంటే ఫిజియోఎలెక్ట్రిక్ ప్రభావాన్ని ఉపయోగించి ఇప్పుడు అసలు అల్ట్రాసోనిక్ తరంగాలను ఎలా ఉత్పత్తి చేస్తాం అనేటువంటి ప్రయోగంలోకి వెళ్దాము ఓకే ప్రయోగంలోకి వెళ్లే ముందు మీకు వాటికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మీకు చర్చించడం జరిగింది రైట్ పాయింట్ నెంబర్ వన్ దీంట్లో ఫిజియోలెక్ట్రిక్ ప్రభావం అంటే ఏమిటి ఓకే ఒక బ్రాట్గా ఏంటనమాట విద్యుత్ క్షేత్రం తోటి మనం యాంత్రిక తరంగాలని జనింపచేయటం విద్యుత్ క్షేత్రాన్ని అనువర్తించి యాంత్రిక తరంగాలను జనింపచేయటము
రైట్ ఇది దేని మీద ఆధారపడి ఉంటుంది విలోమ ఫిజియోఎలెక్ట్రిక్ ప్రభావం మీద ఆధారపడి ఉంటుంది విలోమ ఫిజియోఎలెక్ట్రిక్ ప్రభావం అంటే అర్థం ఏంటన్నమాట ఒక ఏంటిది క్వార్ట్జ్ వంటి ఒక క్రిస్టల్ పలకను తీసుకుని ఆ పలక యొక్క రెండు తలాలు వెంబడే మనం ఏసీ విద్యుత్తును అనువర్తించి చేసినట్లయితే దానికి లంబంగా ఉండేటువంటి వేరే రెండు తలాల వేరొక తలాల దృష్ట్యా ఆ స్ఫటికము కంపిస్తుంది కంపించితే తద్వారా మనకి యాంత్రిక కంపనాల మూలంగా ధ్వని తరంగాలు వస్తాయి మనం అనువర్తింపచేసినటువంటి ఏసీ యొక్క పౌనఃపున్యము చాలా ఎక్కువ అంటే 20,000 హెర్జ్ల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మనకు వచ్చేటువంటి తరంగాల యొక్క పౌనఃపున్యం కూడా అంతకంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు వచ్చేటువంటి ధ్వని తరంగాలు ఏంటన్నమాట ఏమవుతాయన్నమాట అతిధ్వనులు అవుతాయన్నమాట రైట్ ఒక క్వార్ట్జ్ క్రిస్టల్ యొక్క ఎక్షక్షం అంటే విద్యుత్ అక్షం వెంబడే ఏకాంతర విద్యుత్ పొటెన్షియల్ను అనువర్తింపజేసినప్పుడు ఒక స్ఫటిక పలక దాని యాంత్రిక అక్షం ద్వారా అతిధ్వని కంపనాలు చేస్తూ ఉంటుంది విద్యుత్ డోలనాల పౌనఃపున్యం స్ఫటికం యొక్క సహజ పౌనఃపున్యంతో సమానంగా ఉంటే అంటే ఏ విద్యుత్ డోలకం అంటే ఆసిలేటరీ సర్క్యూట్ అంటాం ఇంగ్లీష్లో తెలుగులో విద్యుత్ డోలక వలయం యొక్క పౌనఃపున్యము అంటే మనం ఇచ్చినటువంటి విద్యుత్ డోలక వలయం యొక్క పౌనఃపున్యము మనం తీసుకున్నటువంటి స్ఫటికము యొక్క సహజ పౌనఃపున్యానికి సమానం అయ్యేటట్లు చేస్తే అప్పుడు అవి రెండు దేంట్లో ఉన్నాయని చెప్తాము అనునాదములో ఉన్నాయని చెప్తాము ఓకే బాహ్య ఆవర్తన బల పౌనఃపున్యము సమానముతో బలాత్మక కంపనాలు చేసేటువంటి వస్తువు యొక్క సహజ పౌనఃపున్యం సమానమైతే ఆ రెండు పౌనఃపున్యాలు దేంట్లో ఉన్నాయని చెప్తాము అనునాదంలో ఉన్నాయని చెప్తాము అటువంటి సందర్భంలో బలాత్మక దోళన చేసేటువంటి ఆ వస్తువు గరిష్ట కంపన పరిమితితో కనిపిస్తుంది ఆ స్థితిని అనునాదం అంటాము రైట్ ఇక్కడ కూడా ఏంటనమాట మనం ఏ వలయాన్ని అయితే అనువర్తింపజేసి ఓకే ఏసీ పౌనఃపున్యాన్ని ఇచ్చేటువంటి ఏ వలయాన్ని అయితే అనువర్తింపజేసి ఒక క్రిస్టల్ మనం కంపింపజేస్తున్నామో ఆ క్రిస్టల్ యొక్క సహజ పౌనఃపున్యానికి సమానమయ్యేటట్లు ఆ వలయము ఇచ్చేటువంటి ఏసీ పౌనఃపున్యము చేసినట్లయితే అప్పుడు ఆ రెండు పౌనఃపున్యాలు అనునాదంలో ఉంటాయి అప్పుడు ఆ స్ఫటికము గరిష్ట కంపన పరిమితితో కనిపిస్తుంది అంటే ఎక్కువ శక్తి ఉన్నటువంటి అతిధ్వనులు మనకు ఉత్పత్తి అవుతాయి అనేది ఇక్కడ విషయం అన్నమాట విద్యుత్ క్షేత్రం యొక్క ఫ్రీక్వెన్సీ అల్ట్రాసోనిక్ ఫ్రీక్వెన్సీ పరిధిలో ఉంటే అది క్రిస్టల్ అది క్రిస్టల్ అది ఆ క్రిస్టల్ అప్పుడు అల్ట్రాసోనిక్ తరంగాన్ని ఇస్తుంది అనేది సరే మామూలు విషయం మీకు అందరికీ చెప్పుకున్నటువంటి విషయం సరే యాక్చువల్గా ఈ అసలు ప్రయోగంలోకి వెళ్లే ముందు కూడా మనకి మనంతట మనం మరొక రకమైనటువంటి ఓకే దీనికి సంబంధించినటువంటి ఎలా ఉండబోతుంది ఎలా ఉండాలి ఎలా ఉండబోతుంది అనే దాని మీద మనంతట మనం ఒక అవగాహన ఏర్పరచుకోవాలి రైట్ మనం ఏం ఉత్పత్తి చేయాలి అతిధ్వని ఉత్పత్తి చేయాలి ఎలా ఉత్పత్తి చేస్తాము ఒక వస్తువుని కంపింప చేయడం ద్వారా ఎంత కంపింప చేయాలి సెకండ్కి 20,000 కంటే ఎక్కువ సార్లు కంపించేటట్టు చేయాలి దానికోసం మనం ఈ పద్ధతిలో ఏం ఉపయోగిస్తాము క్వార్ట్జ్ క్రిస్టల్ పలకను ఉపయోగిస్తాము సరే అంతవరకు ఓకే రైట్ ఇటువైపు ఏమి ఉండాలి ఆ పలకకి విద్యుత్ క్షేత్రాన్ని అనువర్తించి చేయాలి ఎటువంటి విద్యుత్ క్షేత్రాన్ని అనువర్తించి చేయాలి ఏసీ విద్యుత్ క్షేత్రాన్ని అనువర్తించి చేయాలి అంటే ఏసీ విద్యుత్నిచ్చేటువంటి ఎలక్ట్రానిక్ వలయం ఇవ్వాలన్నమాట ఏసీ విద్యుత్నిచ్చేటువంటి ఎలక్ట్రానిక్ వలయాన్ని ఆసిలేటరీ సర్క్యూట్ అంటాము తెలుగులో డోలన వలయం అంటాము అంచేత మనకి ఏసీ డోలన వలయం కావాలి ఆ ఏసీ డోలన వలయం తోటి అయితే ఏసీ విద్యుత్ క్షేత్రం ఏర్పడుతుంది ఒక ఆ ఏసీ విద్యుత్ క్షేత్రం అంటే ఏంటనమాట సెకనుకి అనేక వేల సార్లు ఏంటి తరంగాలు ఉద్భవించేటువంటి ఇచ్చేటువంటిది అనమాట అంటే దానికి మన స్ఫటికాన్ని పెడతాం అనమాట అంటే మన రెండు రిక్వైర్మెంట్స్ స్ఫటికము ఓకే రెండోది అసలు ఏంటనమాట ఏసీ ఓకే కరెంటునిచ్చేటువంటి వలయము విద్యుత్ వలయము అంటే ఏకాంతర విద్యుత్తునిచ్చేటువంటి విద్యుత్ వలయము ఏకాంతర విద్యుత్తును ఇచ్చేటువంటి విద్యుత్ వలయాన్ని డోలక వలయం అంటాము ఆసిలేటరీ సర్క్యూట్ అంటాము అటువంటి ఆసిలేటరీ సర్క్యూట్ మన ముందు ఉంది జనరల్గా వాక్యూమ్ ట్యూబ్ ఆసిలేటరీ సర్క్యూట్స్ని మనకు చూపిస్తూ ఉంటారు సరే వాక్యూమ్ ట్యూబ్స్ యొక్క తరం ఎప్పుడో వెళ్ళిపోయింది కాబట్టి మనం మళ్ళీ ఇంకా అవి వాడటం అంత పద్ధతిగా ఉండదు కాబట్టి మనకి ట్రాన్సిస్టర్ డోలక వలయాలే మనం ఉపయోగించినట్లయితే సందర్భానుసితంగా ఉంటుంది రెండే చేయాలంటే మనం ఇప్పుడు వాడేవన్నీ కూడా ట్రాన్సిస్టర్ బేస్డ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్సే రైట్ ట్రాన్సిస్టర్ డయోడ్ బేస్డ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ ఇంటిగ్రేటెడ్ చిప్స్ వగేరా రైట్ అంచేత మినిమం మనం ట్రాన్సిస్టర్ తోటి వాడాలి అంచేత ఇది ట్రాన్సిస్టర్ను ఉపయోగించి ఓకే తయారు చేసినటువంటి
ఎలక్ట్రికల్ ఆసిలేటర్ సర్క్యూట్ అంటే విద్యుత్ డోళనాలను ఇచ్చేటువంటి వలయము, విద్యుత్ డోళకము అంటాము, విద్యుత్ డోళక వలయము అంటాము. దీని గురించి నేను పూర్తిగా ఇక్కడ చెప్పేస్తాను. ఆ తర్వాత కింద నిర్మాణం ఇవన్నీ కూడా అదే ఉంటుంది. ఇగో చూడండి ఒకసారి, ఇది ఏంటిది? ఒక ట్రాన్సిస్టర్. ట్రాన్సిస్టర్ ఎమిటర్ని ఏం చేసాము? ఎఫ్ చేసాము. అంటే కామన్ ఎమిటర్ ఒక కాన్ఫిగరేషన్లో ఉందన్నమాట. కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్లో ఉన్నటువంటి ఏ ట్రాన్సిస్టర్? ఇది యారో వీడు బయటకు ఉంది కాబట్టి ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్లో ఉన్నటువంటి ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. రైట్. ప్రతి ట్రాన్సిస్టర్కి రెండు వలయాలు ఉంటాయి. ఇన్పుట్ నివేశ వలయము, నిర్గమ వలయం. ఇక్కడ నివేశ వలయం ఏంటి? బేస్ ఎమిటర్ అనేది నివేశ వలయం. నిర్గమ వలయం ఏంటి? కలెక్టర్ బేస్ అనేది నిర్గమ వలయం. ఓకే, సారీ, కలెక్టర్ ఎమిటర్ అనేది నిర్గమ వలయం. ఇదేమో బేస్ ఎమిటర్ అనేదేమో నివేశ వలయం, అంటే ఇన్పుట్. కలెక్టర్ ఎమిటర్ అనేదేమో నిర్గమ వలయం. రైట్. సరే, ఇప్పుడు ఈ ట్రాన్సిస్టర్ నుంచి మనకి ఏం జన్మించాలి? ట్రాన్సిస్టర్ యొక్క స్వభావాన్ని అనుసరించే డోళనాలు వస్తాయి. ఆ డోళనాలని ఒక స్థిరమైనటువంటి క్రమపైనటువంటి పద్ధతిలో తయారు చేయడానికి ఒక ట్యాంక్ వలయము, ఎల్సి వలయం అంటాము. ఇదిగో ఇది ఎల్సి వలయము. ఎల్సి అంటే అర్థం ఏంటి? ఒక కాయిలు, ఒక కెపాసిటరు ఒకదానికోటి సమాంతరంగా మనం సంధానం చేయాలి. ఇది చూసారు, సమాంతరంగా ఒక ఈ రెండు సమాంతరంగా పెట్టి ఒక చివరేమో బేస్కి ఇచ్చాము, అఫ్కోర్స్ ఒక చివరేమో ఎమిటర్ కామన్కి ఇచ్చేసాము. అంటే బేస్ వలయములో, అంటే నివేశ వలయంలో మనకి ఓకే డోళనాలను అనువర్తింపచేసేటువంటి ట్యాంక్ సర్క్యూట్ ఉందన్నమాట. ట్యాంక్ సర్క్యూట్ అంటే ఎల్ఓసి ప్యారలల్గా ఉండేటువంటి సర్క్యూట్ అన్నమాట. రైట్. ఓకే, దీనికి తగిన విధంగా స్పందించడానికి ఒక ఈ వలయానికి, ఈ వలయాన్ని, ఈ వలయం నుంచి స్థిరమైనటువంటి డోళనాలను అందింపచేయటానికి ఇక్కడ మరొక కాయిల్ ఎల్2 ఉంది, ఈ ఎల్1 ఎల్2లు ఒకదానికోటి ఇండక్టివ్గా అంటే ప్రేరణాత్మకంగా సంధానం చేయబడతాయి. ప్రేరణాత్మకంగా సంధానం చేయబడతాయి అంటే అర్థం ఏంటనమాట? దీంట్లో ప్రేరేపించబడినటువంటి విద్యుత్ క్షేత్రం దీంట్లోకి వెళ్తుంది, లేదా దీంట్లో ప్రేరేపబడినటువంటి అయస్కాంత క్షేత్రం కూడా దీంట్లోకి వెళ్తుంది. అంచేత దీన్ని పరస్పర ప్రేరణ అంటే పరస్పర ప్రేరణ అనేటువంటి వ్యవస్థ మీద పనిచేసేటువంటి ఈ వలయాలన్నమాట. కానీ ఒకటేమో అవుట్పుట్లో ఉంది, ఒకటేమో ఇన్పుట్లో ఉంది. యాక్చువల్గా ఈ రెండు కాయిల్స్ ఒక ట్రాన్స్ఫార్మర్ యొక్క ఓకే దేన్ని సూచిస్తున్నాయి? ప్రైమరీ వైపు ఉన్నాయన్నమాట. ఒక ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రైమరీ వైపు ఉన్నాయి. ఇదేమిటిది? సెకండరీ కాయిల్. ఎల్3 అనేది ట్రాన్స్ఫార్మర్ కి ఎల్3 సెకండరీ కాయిల్. ఈ సెకండరీ కాయిల్కి దగ్గర ఏమున్నాయి? ఏ అనే బి అనేటువంటి రెండు పలకలు ఉన్నాయి. ఏ బి అనేటువంటి రెండు లోహ పలకలు ఉన్నాయి. వాటి మధ్య మనం ఏం పెట్టాము? ఈ ఏంటది, క్వార్ట్జ్ క్రిస్టల్ పెట్టాము. రెండు పలకల మధ్య, రెండు సమాంతర పలకల మధ్య ఒక యానకం ఉంటే అటువంటి వ్యవస్థను కండెన్సరు అంటాము. అంటే ఇక్కడ మనం ఏ స్ఫటికాన్ని అయితే మనం కంపింప చేయబోతున్నామో ఆ స్ఫటికము రోధక యానకంగా ఏబి అనే రెండు పలకల మధ్య ఉన్నది. అంటే అది ఈ మొత్తం వ్యవస్థ కండెన్సర్గా ఉంటుంది. అంటే ఏబీల మీద ఉండేటువంటి ఆవేశాలు అనునిత్యము ఏసీ మూలంగా మారటం మూలంగా మనకి ఇదేమవుతుందన్నమాట. అది ఎంత పౌనఃపుణ్యంతో మారుతుందో అంతకు రెట్టింపు పౌనఃపుణ్యంతో ఈ మన స్ఫటికము కనిపిస్తుంది, కనిపించడం మూలంగా మనకి ఆల్టర్నేషన్స్ జన్మిస్తాయి. ఇది దీని యొక్క నిర్మాణము, పనిచేసేటువంటి విధానం. అంటే పనిచేసే విధానం మళ్ళీ ఇంకోసారి చెప్తాను, వేరేగానే నిర్మాణం అన్నమాట. అంటే చాలా సింపుల్ వలయము. మీరు చేసుకునే వాళ్ళు, అదే చదివేవాళ్ళు చాలా సింపుల్గా ముందు ట్రాన్సిస్టర్ వేయటం, కామన్ ఎమిటర్ వేయటం, ఇగో బేస్ ఎమిటర్ అంటే ఇన్పుట్ నివేశ తరంగంలో ఇలా ట్యాంక్ సర్క్యూట్ అంటే ఎల్ఓసి ప్యారలల్గా ఉండేటువంటి వలయం వేయటం. ఓకే, కలెక్టర్ ఎమిటర్ అంటే అవుట్పుట్ సర్క్యూట్లో అంటే నిర్గమన దాంట్లో ఒక కాయిల్ వేయటం. అఫ్కోర్స్ ఈ ట్రాన్సిస్టర్ పనిచేయాలంటే దీన్ని బయాస్ చేయాలి కదా, తగిన విధంగా ఆవేశపూర్తం చేయాలి కదా. రైట్. చేయటం కోసం ఒక బ్యాటరీ ఉంచుతాము, ఇది బ్యాటరీ అనమాట. సరే, ఇప్పుడు ఈ రెండు కాయిల్స్ ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రైమరీ కాయిల్స్ కింద లెక్క అనమాట. సెకండరీ కాయిల్ ఇదనమాట. ఈ సెకండరీ కాయిల్కే మనం ఒక రెండు పలకలు పెట్టి లోహ పలకలు, వాటి మధ్య మనం ఏ క్రిస్టల్ని అయితే ఏంటిది ద్వారా అయితే మనం అతి ధ్వని ఉత్పత్తి చేయబోతున్నాం ఆ క్రిస్టల్ మనం పెడతాం. ఇది దీని యొక్క నిర్మాణం. చాలా సింపుల్గా చాలా చక్కగా ఉంది. సర్క్యూట్ రేఖాచిత్రం పటంలో చూపబడినట్టుంది. ఇది ట్రాన్సిస్టర్ ఆధారం ట్యూన్ చేయబడినటువంటి డోళనము. ఆధారంతో ట్యూన్ చేయడం అంటే అర్థం ఏంటనమాట? ఆధారం అంటే బేస్ కదా. బేస్ దగ్గర ట్యాంక్ సర్క్యూట్ ఇచ్చాం అంటే బేస్ దగ్గర డోళనాలు ఉత్పత్తి చేసేటువంటి ఏంటది వలయము ట్యాంక్ సర్క్యూట్ని పెట్టాం అంటే ఆధార ట్యూన్ అని అంటానికి గల కారణం అవుతుందన్నమాట.
మెటల్ ప్లేట్ లేజీలు మంచి క్వార్ట్జ్ క్రిస్టల్ ఉంచుతాం, అందువల్ల క్రిస్టల్ పలక డైఎలెక్ట్రిక్ గా ఉండే సమాంతర పలక కండెన్స్ ఉంటుంది. ఇవన్నీ మామూలే. సెకండరీ కాయిల్ ఎల్ త్రీ అనేటువంటి ఒక కాయిల్ ఒకటి ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రాథమిక వాల్యంలో డోలకం సర్క్యూట్ యొక్క కాయిల్స్ ఎల్ వన్ ఎల్ టూ రెండు తీసుకోబడ్డాయి. ఒకటేమో కలెక్టర్లోనూ ఒకటేమో బేస్ లోను తీసుకోబడ్డాయి. ఈ రెండింటికి మధ్య పరస్పర ప్రేరణ అనేటువంటి వాల్యంగా దీంట్లో దాంట్లో వెళ్తుంది. అంటే ఎల్ వన్ నుంచి ఎల్ టూలోకి విద్యుత్ అయస్కాంత క్షేత్రాలు ఓకే వెళ్తాయన్నమాట. ట్రాన్సిస్టర్ కలెక్టర్ కాయిల్ ఎల్ టూ ప్రేరక బేస్ కాయిల్ ఎల్ వన్ తో కలుపుతూ ఉంటాయి. అంటే ఇవి ఇదేనమాట. అంటే ట్రాన్సిస్టర్ కలెక్టర్ కాయిల్ ఎల్ టూ చూసారా, అది బేస్ కాయిల్ ఎల్ వన్ తో ప్రేరకంగా కలపడుతుంది. ప్రేరకంగా అంటే ఏంటనమాట, ఎల్ వన్ లో వచ్చేటువంటి కంపనాలన్నీ ఎల్ టూలోకి ఓకే వెళ్తాయి. అంటే ఎల్ వన్ లో ఏ క్షేత్రాలు వెళ్తాయో జనిస్తాయో అవన్నీ ఎల్ టూలోకి వెళ్తాయి. ఇంచేతంటే పరస్పర ప్రేరణ అనేటువంటి చర్య మూలంగానే కాయిల్ ఎల్ వన్ మరియు వేరియబుల్ కెపాసిటర్ సి ఓకే ఆసిలేటర్ యొక్క ట్యాంక్ సర్క్యూట్ ని ఏర్పరుస్తాయి. కాయిల్ ఎల్ వన్ అని వేరియబుల్ కెపాసిటర్ సి యాక్చువల్ గా అవి ట్యాంక్ సర్క్యూట్ అంటాము. దాని ద్వారా ఓకే సమర్థవంతమైనటువంటి విద్యుత్ ద్వారాలు జనింపజేయబడతాయి అన్నమాట. అది అసలు ముఖ్యమైనది. బ్యాటరీని స్విచ్ ఆన్ చేసినప్పుడు ఆసిలేటర్ అధిక ఫ్రీక్వెన్సీ ద్వారా ఉత్పత్తి చేస్తుంది. ఎందుకు ఉత్పత్తి చేస్తుంది, వెంటనే ఉత్పత్తి చేసేది చూడండి. వేరియబుల్ కెపాసిటీ సి మరియు కండక్టెన్స్ ఎల్ వన్ ఓకే అలాగే ఎల్ టూ ట్యాంక్ సర్క్యూట్ నేర్పరుస్తాయి. మొత్తం మీద ఇవన్నీ ట్యాంక్ సర్క్యూట్ నేర్పరుస్తాయి. ఇవి డోలనాలు కలిగి చేస్తాయి. కెపాసిటెన్స్ యొక్క విలువ మార్చడం ద్వారా డోలనాల యొక్క ఫ్రీక్వెన్సీని మార్చవచ్చు. ఇప్పుడు విషయం ఏంటంటే, ఈ ట్యాంక్ సర్క్యూట్ నుంచి ఎల్ టూ నుంచి ఎల్ త్రీలోకి ట్రాన్స్ఫార్మర్ ద్వారా వెళ్ళేటువంటి విద్యుత్ కంపనాల యొక్క పౌనఃపున్యము తగిన విధంగా మార్చాలంటే మనం ఏం చేయాలన్నమాట, కెపాసిటర్ని మార్చాలి. కెపాసిటర్ యొక్క విలువ మార్చడం ద్వారా డోలనాల యొక్క డోలన పౌనఃపున్యం మార్చవచ్చు. ఏం చేయాలంటే డోలన పౌనఃపున్యం ఏ అవధిలోకి రావాలి, అతిధ్వనుల యొక్క పౌనఃపున్యం అవధిలోకి రావాలి. సర్క్యూట్ యాక్చువల్గా బిగినింగ్ లో మూసినప్పుడు విద్యుత్ ప్రవాహం సర్క్యూట్ ద్వారా ప్రసరించి కెపాసిటర్ను ఆవేశపూర్తం చేస్తుంది. వెరీ బిగినింగ్ ఏంటంటే మనం సర్క్యూట్ క్లోజ్ చేసిన వెంటనే విద్యుత్ ప్రవాహం మూలంగానే కండెన్సర్ పలకల మీద ఆవేశము ఓకే జనిస్తూ ఉంటుంది. అంటే చాలా వేగంగా కండెన్సర్ పలకల మీద ఆవేశం ఏర్పడుతూ ఉంటుంది. అప్పుడే కండెన్సర్ పలకల నుంచి విద్యుత్ ఆవేశం దేంట్లోకి వెళ్తుంది, కాయిల్లోకి కూడా వెళ్తుంది. సర్క్యూట్ మూసినప్పుడు విద్యుత్ ప్రవాహం సర్క్యూట్ ద్వారా పయనించి కెపాసిటర్ను ఆవేశపూర్తం చేస్తాయి. అప్పుడు కెపాసిటర్ ఇండక్టర్ ద్వారా విద్యుత్ ఆవేశాన్ని ఉత్సర్గం చేస్తుంది. అంటే విద్యుత్ ఆవేశాన్ని డికే చేసేస్తుంది అనమాట. అంటే మనకి ఏంటనమాట, కండెన్సర్లో ఒక రకమైనటువంటి క్షేత్రం, ఇండక్టర్లో ఒక రకమైనటువంటి క్షేత్రం ఏర్పడతాయి. అంటే తద్వారా విద్యుత్ శక్తి, మనం ఆపాదించినటువంటి విద్యుత్ శక్తి వరుసగా కెపాసిటర్ మరియు ఇండక్టర్లో విద్యుత్ మరియు అయస్కాంత క్షేత్రాల రూపంలో నిలబడి ఉంటుంది అన్నమాట. మనం స్విచ్ ఆన్ చేయడం మూలంగా వలయంలో విద్యుత్తు ప్రసరింపజేయటం మొదలైన వెంటనే ఆవేశం కండెన్సర్ ఆవేశపూరితం అవ్వటము, మరలా దాని ద్వారా ఇండక్టర్ ద్వారా విద్యుత్ ప్రవహించడం అనేటువంటి చర్యల మూలంగా ఏం జరుగుతాయి, కండెన్సర్ లోపల ఈ శక్తి విద్యుత్ క్షేత్ర రూపంలోనూ, ఇండక్టర్లో ఈ శక్తి అయస్కాంత క్షేత్ర రూపంలోనూ ఉంటుందన్నమాట, ఏర్పడతాయన్నమాట. అందువలన ట్యాంక్ సర్క్యూట్లో విద్యుత్ డోలనాలు ఉత్పత్తి అవుతాయి. ట్రాన్స్ఫార్మర్ చర్య కారణంగా కాయిల్ ఎల్ త్రీలో అఫ్కోర్స్ ఈ ఎల్వన్ ద్వారా వచ్చేటువంటి ఈ డోలనాలు ఎల్వన్ సి ద్వారా వచ్చేటువంటి డోలనాలు దేంట్లోకి వెళ్తాయి, ఎల్ టూలోంచి దేంట్లోకి వెళ్తాయి, ట్రాన్స్ఫార్మర్ యాక్షన్ ద్వారా ఎల్ త్రీలోకి వెళ్తాయి. అంటే ట్రాన్స్ఫార్మర్ చర్య కారణంగా కాయిల్ ఎల్ త్రీలో డోలనాలు అంటే డోలన ఈఎంఎఫ్ అంటే కంపించేటువంటి ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఏర్పడుతుంది అనమాట. కాబట్టి క్రిస్టల్ ఇప్పుడు హై ఫ్రీక్వెన్సీ ఆల్టర్నేటింగ్ వోల్టేజ్ కింద ఉంటుంది. అంచేత ఇది క్రిస్టల్కి కనెక్ట్ అయ్యి ఉంది కదా, ఎల్ త్రీ క్రిస్టల్ కనెక్ట్ అయ్యింది కాబట్టి ఇది అత్యధిక పీడనం అత్యధిక ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి ఏసీ వోల్టేజ్ కిందకి ఏసీ వోల్టేజ్ యొక్క ప్రభావానికి గురవుతుంది. ఏంటి క్రిస్టల్ అనమాట, సీవన్ యొక్క కెపాసిటెన్స్ మారుస్తూ తద్వారా డోలన పౌనఃపుణ్యాన్ని మార్చవచ్చు అనేది ఇందాక నేను చెప్పేశాను. క్రిస్టల్ యొక్క సహజ పౌనఃపుణ్యంతో సమానం చేయవచ్చు. అది ఇప్పుడు కంపించే క్రిస్టల్ యొక్క పదార్థ స్వభావాన్ని అనుసరించి దాని యొక్క సహజ పౌనఃపుణ్యం ఎంత ఉంటుందో అంతే పౌనఃపుణ్యము ఈ డోలకం అంటే విద్యుత్ డోలకం ద్వారా వచ్చేటట్లు చేయాలంటే మనం ఏం చేయాలని చెప్పాను, కెపాసిటర్ యొక్క విలువ మార్చాలి. మార్చి ఓకే దాని సహజ పౌనఃపుణ్యానికి విద్యుత్ డోలక వలయం యొక్క పౌనఃపుణ్యం సమానమయ్యేటట్లు చేయటాన్ని మనం ఏమంటాం, అనునాదంలో ఉంచటము అంటాం అన్నమాట. అంచేత ఈ రెండు పౌనఃపుణ్యాలు అనునాదంలో వస్తాయి. ఈ కారణం చేత క్రిస్టల్ పెద్ద వ్యాప్తితో అంటే హై యాంప్లిట్యూడ్ తోటి కనిపిస్తుంది. అందువల్ల అధిక శక్తి గల అల్ట్రాసోనిక్ తరంగాలు ఉత్పత్తి చేయబడతాయి.
అనునాదం పొందేటువంటి నియమం ఏంటి? ఆసిలేటర్ సర్క్యూట్ యొక్క పౌనఃపున్యం, అంటే విద్యుత్ ప్రకంపనాలను లేదా కంపనాలను ఇచ్చేటువంటి డోలక వలయం యొక్క పౌనఃపున్యం ఎంత అవ్వాలి? కంపించే క్రిస్టల్ యొక్క సహజ పౌనఃపున్యానికి సమానం అవ్వాలి. అంటే ఇప్పుడు ఆ క్రిస్టల్ నుంచి వెలువడేటువంటి కంపనాలు లేదా అతిధ్వని తరంగ పౌనఃపున్యం ఎఫ్ ఈక్వల్ టు ఎంత అవుతుందన్నమాట, రెండు రకాలుగా లెక్కించవచ్చు. 1/2 √L1C1 ఈక్వల్ టు P/2L √E/P. ఈ ఫార్ములా ఏంటి, 1/2 √L1C1 అంటే మనం ట్యాంక్ సర్క్యూట్లు ఇచ్చినటువంటి ఎల్ వాల్యూ సి వాల్యూ ద్వారా ఆ పౌనఃపున్యం లెక్కించవచ్చు అనమాట. అది ఎంత పౌనఃపున్యం ఉంటుందో, ఓకే, అంతే పౌనఃపున్యంతో మనకి ఈ రాడ్ కనిపిస్తుంది. P/2L √E/P. అందులో ఎల్ అంటే కడ్డీ యొక్క పొడవు, ఈ అంటే కడ్డీ ఏ పదార్థంతో తయారు చేయమో ఆ పదార్థం యొక్క యంగ్ గుణకము, యంగ్ గుణకము. రో అంటే కడ్డీ పదార్థం యొక్క సాంద్రత. పి అంటే కడ్డీ ఏ మోడ్లో కనిపిస్తుంది, ప్రాథమిక మోడా, ఫస్ట్, ఓకే, ఏంటిది, హార్మోనికా, సెకండ్ హార్మోనికా, థర్డ్ హార్మోనికా, తెలుసు కదా, ఫండమెంటల్ మోడా వైబ్రేషన్, ఓకే, ఫస్ట్ వావర్తో సెకండ్ వావర్తోనూ అవి అంటాం, లేదా ఫస్ట్ హార్మోనిక్, సెకండ్ హార్మోనిక్, థర్డ్ హార్మోనిక్, ఫోర్త్ హార్మోనిక్ అంటాం. ఇలాగా అంటే కంపించేటువంటి తీగల యొక్క కంపనాలకు ఉండేటువంటి ఈ కంపన దశలు అనమాట. ఇది ప్రాథమికం మొదటి, రెండో అతిస్వరాలు అంటాము. అనుస్వరాలు అయితే మొదటి అనుస్వరం, రెండో అనుస్వరం, మూడో అనుస్వరం అంటాము. అంటే పి బదులు 1 పెడితే మొదటి అనుస్వరం, పి బదులు 2 పెడితే రెండో అనుస్వరము, అది ఒక టైపు. పి బదులు 1 పెడితే ప్రాథమిక సరళితోటి కనిపించడం అనమాట. పి బదులు 2 పెడితే మొదటి అతిస్వరం అవుతుంది అనమాట. అతిస్వరాల విషయంలో పి బదులు 1 పెడితే, 2 పెడితే మొదటి అతిస్వరం, పి బదులు 3 పెడితే రెండవ అతిస్వరం. అనుస్వరాలు అయితే 1, 2, 3 ప్రాథమికం, 1, 2, 3 అనేది అనమాట. ఇది పిని పి సూచించేటువంటి విషయం అనమాట. రైట్, ఈ విధంగా మనకి ఈ ద్వారక వలయం ద్వారా ఏసీని రాడ్కు అనువర్తించేసి, అంటే క్రిస్టల్లో పలకకు అనువర్తించేసి, ఓకే, ఏసీ కరెంట్ ద్వారా ఈ స్ఫటిక పలకను కంపింపజేసి ఆ కంపన పౌనఃపున్యాన్ని పెంచి తగిన విధంగా పెంచడం ద్వారా అనునాదం కూడా ఏర్పరిచి, ఓకే ఓకే, గరిష్ట శక్తిని విడుదల చేసేటువంటి అతిధ్వనులను ఉత్పత్తి చేయవచ్చు. ఓకే, ఓవరాల్గా చెప్పాలంటే విద్యుత్ క్షేత్రంతో ఏదన్నమాట, ఏది ఉత్పత్తి చేయడం అనమాట, యాంత్రిక ధ్వని తరంగాలు, విద్యుత్ క్షేత్రంతో యాంత్రిక అతిధ్వని తరంగాలు ఉత్పత్తి చేసేటువంటి పద్ధతి. దీని యొక్క సూత్రం ఏంటి, విలోమ పీడన విద్యుత్ ప్రభావము, అంటే పీడన విద్యుత్ ప్రభావం అనేటువంటి దృగ్విషయంలో ఒక అంశం అన్నమాట. రైట్, ఈ పద్ధతి యొక్క ప్రయోజనాలు ఏంటి, 500 MHz కంటే ఎక్కువ పౌనఃపున్యం ఉన్నటువంటి అతిధ్వనులను మనం ఉత్పత్తి చేయవచ్చు. ఓకే, అవుట్పుట్ యొక్క శక్తి, బయటకు విడుదల అయినటువంటి తరంగ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. రెండోది, ఈ పద్ధతి తేమ ఉష్ణోగ్రతల వలన ప్రభావితం కాదు. ఉష్ణోగ్రతల మార్పు మూలంగాను, తేమ మూలంగాను ఈ పద్ధతిలో జనించేటువంటి అతిధ్వనుల యొక్క తరంగాల పౌనఃపున్యాల్లో కానీ దాని ఉత్పత్తిలో కానీ ఏ విధమైనటువంటి మార్పు, ఏ విధమైనటువంటి ప్రభావం చూపలేవన్నమాట. ఇది మాగ్నెటో స్ట్రిక్షన్ ఆసిలేటర్ కంటే సమర్థవంతంగా పనిచేస్తుంది. మనం చర్చించబోయేటువంటి రెండో అంశం కంటే ఇది బాగా సమర్థవంతంగా పనిచేసేటువంటి పద్ధతి అనమాట. ప్రతిధ్వని వక్రత యొక్క వెడల్పు చాలా చిన్నదిగా ఉంటుంది. ఓకే, ప్రతిధ్వని అంటే ఈ ఏమిటిది, దీని వలన మనకి వచ్చేటువంటి ఈ కర్వ్ ఉంటుంది కదా, అతిధ్వని యొక్క కర్వ్ ఉంటుంది చూసారా, అనునాద కర్వ్. దాన్ని ఏమన్నా అతిధ్వని ప్రతిధ్వని అనకూడదు, అనునాద వక్రము యొక్క వెడల్పు చాలా చిన్నదిగా ఉంటుంది. అనునాద వక్రము, ఇక్కడ ప్రతిధ్వని వక్రము అనే బదులు, ఓకే, ఖచ్చితంగా చెప్పాలంటే ఏంటనమాట, అనునాద వక్రము, అనునాద వక్రము అంటే ఫ్రీక్వెన్సీకి ఎనర్జీకి మనం గ్రాఫ్ గీసినప్పుడు వచ్చేటువంటి అనునాద వక్రం ఉంది సార్, ఆ అనునాద వక్రం యొక్క వెడల్పు తక్కువగా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది, నిడివు తక్కువగా ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే స్థిరమైన మరియు నిర్దిష్టమైనటువంటి అల్ట్రాసోనిక్ తరంగాలను పొందవచ్చు. దీనివలన వచ్చేటువంటి లాభం ఏంటనమాట, అనునాద వక్రం వెడల్పు ఎంత చిన్నదిగా ఉంటే అంత సమర్థవంతమైనటువంటి, అంత నిర్దిష్టమైనటువంటి, అంత స్థిరమైనటువంటి పౌనఃపున్యం ఉన్నటువంటి అతిధ్వనులు ఉత్పత్తి అవుతాయి అనేది అర్థం అనమాట. ఈ అంశము, ఈ పద్ధతిలో కొన్ని ప్రతికూల అంశాలు ఉన్నాయి. ఏంటవి, క్వార్ట్జ్ క్రిస్టల్ ధర చాలా ఎక్కువ, అఫ్కోర్స్ దాని యొక్క ధర చాలా ఎక్కువ. క్రిస్టల్ను ఖచ్చితించడం మరియు రూపొందించడం చాలా క్లిష్టంగా ఉంటుంది. ఎక్స్ కట్ వై కట్ ఉన్న దగ్గర
ఆ విధంగా క్రిస్టల్ని చక్కగా ఓకే ఏంటి సమంగా ఏ విధమైనటువంటి రూపురేఖల్లో తేడాలు లేకుండా కత్తిరించడం అనేది కొద్దిగా క్లిష్టతరమైనటువంటి పని. ఖర్చు ఒకటి, దాన్ని కట్ చేయడం ఒకటి, అంటే దాన్ని రూపొందించడం ఒకటి, క్రిష్టం రూపొందించడం ఒకటి. ఈ ఈ పద్ధతిలో ఉండేటువంటి రెండు ముఖ్యమైనటువంటి ప్రతికూలతలు. క్రిస్టల్ను తయారు చేయడం, క్రిస్టల్కి సంబంధించినటువంటి ప్రతికూల అంశాలు ఉన్నాయి, కానీ అసలు ప్రయోగంలో ఏ విధమైనటువంటి ప్రతికూల అంశాలు మనకి కనిపించట్లేదు అనే విషయం మీరు గమనించాలి. ఇది ఏంటనమాట, విద్యుత్ క్షేత్రం మూలంగా యాంత్రిక తరంగాలు సృష్టించి, యాంత్రిక తరంగాలలో సృష్టించి మనం అతిధులను ఉత్పత్తి చేయటం. రెండవ పద్ధతి మ్యాగ్నెటోస్ట్రిక్షన్, అయస్కాంత విరూపణ పద్ధతి. స్ట్రిక్షన్ అనేది ఇంగ్లీష్ మాట, అయస్కాంత విరూపణ పద్ధతి ద్వారా ఆకాశ తరంగాలను ఉత్పత్తి చేయటం. ఇంతటి వరకు అది మనం చర్చించే కాబట్టి వెంటనే ఇదేంటనమాట, అదేమో విద్యుత్ క్షేత్రం నుంచి యాంత్రిక తరంగాలను సృష్టించటం, ఇదేమో అయస్కాంత క్షేత్రం నుంచి యాంత్రిక తరంగాలు సృష్టించటం. ఎక్కడైనప్పటికీ కూడా అక్కడ విద్యుత్ క్షేత్రం ఉపయోగించినా, ఇక్కడ అయస్కాంత క్షేత్రం ఉపయోగించినా మనకు తరంగాలు రావాలంటే క్రిస్టల్ ఏమవ్వాలి, కంపించాలి. క్రిస్టల్ కంపించాలంటే విద్యుత్ క్షేత్రమైనా అయస్కాంత క్షేత్రమైనా ఎటువంటి క్షేత్రాలను మనం ఉపయోగించాలి, ఏకాంతర విద్యుత్ క్షేత్రాలు అంటే అనుక్షణము మారేటువంటి అయస్కాంత విద్యుత్ క్షేత్రాలు ఉపయోగించాలన్నమాట. అంటే చాలా సింపుల్గా ఇక్కడ కూడా మనం ఏం చేయాలన్నమాట, ఏసీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉపయోగించాలి, ఏసీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉపయోగించాలి, ఓకే, ఏకాంతర అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించాలి, రైట్ అనేది ప్రాథమికంగా మనం ప్రతిదీ కూడా మనం ప్రాథమికంగా ఒక స్పష్టమైనటువంటి అంచనాకు రావాలి. ఒక స్పష్టమైనటువంటి ప్రతిపాదనలోకి వచ్చే మనం ముందుకు వెళ్ళాలి, మాకంటూ ఒక స్పష్టమైనటువంటి అవగాహన కొద్దిగా ఏర్పడాలి, రైట్. ఫెర్రో అయస్కాంత రాడ్ యొక్క ఓకే పొడవు వెంబడే అయస్కాంత క్షేత్రాన్ని అనుమతి చేసినప్పుడు రాడ్ యొక్క పొడవులో మార్పును గమనించవచ్చు. ఒక ఫెర్రో అయస్కాంత పదార్థ కడ్డీని తీసుకుని దాని పొడవు వెంబడే మనం అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరిస్తే దాని పొడవు స్వల్పంగా పెరుగుతుంది. ఎందుకు స్వల్పంగా పెరుగుతుంది? ఇవన్నీ మనకి చిన్నప్పుడు టెన్త్ క్లాస్ బిలో స్టేజ్లోను ఇంటర్మీడియట్లోను మనం తెలుసుకున్నటువంటి విషయాలే. ప్రతి అయస్కాంత పదార్థము ఒకళ్ళు ఉండేటువంటి అణువులన్నీ కూడా అణు అయస్కాంతాలు అంటాము, వెబర్ మూలకాలు అంటాము. సరే, ఇప్పుడు ఫెర్రో అయస్కాంత పదార్థం మీద అయస్కాంత క్షేత్రాన్ని అనుమతించినప్పుడు అది మంచి అయస్కాంత పదార్థం కాబట్టి దానిలో ఉన్నటువంటి అణు అయస్కాంతాలు అన్నీ కూడా ఒక చక్కటి క్రమమైనటువంటి పద్ధతిలోకి లైన్గా అమరబడిపోతాయి. ఇలా ఇవన్నీ క్రమమైనటువంటి పద్ధతిలోకి అమరినప్పుడు దాని అర్థం ఏంటనమాట, స్వల్పంగా దాని పొడవు పెరుగుతుంది. క్షేత్రాన్ని తీసేస్తే మళ్ళీ అర్థవ్యర్థంగా మారిపోతాయి, తొలి పొడవుకి వస్తుంది. ఓకే, అంచేత ఒక ఫెర్రో అయస్కాంత పదార్థం లాంటి పదార్థం మీద మనం అయస్కాంత క్షేత్రాన్ని అనువర్తించి చేసినప్పుడు దానిలో ఉన్నటువంటి అణు అయస్కాంతాలు అన్నీ కూడా బాహ్య క్షేత్రానికి విలువనిచ్చి బాహ్య క్షేత్ర ప్రభావం మూలంగా అవన్నీ కూడా అణు అయస్కాంతాలన్నీ కూడా ఒక ఏకరీతిగా ఒకదాని ఒకటి వెంట ఒకటి వరుసగా క్రమ పద్ధతిలో అమరటం మూలంగా తప్పనిసరిగా ఆ పదార్థం యొక్క పొడవు స్వల్పంగా పెరుగుతుంది. ఉపసంహరించి చేసినట్లయితే మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది. అంటే క్షేత్రాన్ని పెట్టడం, తీసేయడం, పెట్టడం తీసేయడం ద్వారా పొడవను పెంచడం, తీసేయడం పొడవను పెంచడం, తీసేయడం అంటే ఏంటనమాట, కడ్డి కంపనాలు చేస్తున్నాం, ఫెర్రో అయస్కాంత కడ్డి కంపనాలు చేస్తున్నాం అన్నమాట. అది ఆల్రెడీ మనకి వచ్చినటువంటి అవగాహన అన్నమాట, రైట్. మ్యాగ్నెటోస్ట్రిక్షన్ అంటాము, రైట్, ఓకే. పొడవు యొక్క పెరుగుదల ప్రయోగించినటువంటి అయస్కాంత క్షేత్రంకి అనుమాన పాత్ర ఉంటుంది. ఎంత ఎక్కువ అయస్కాంత క్షేత్రం పెడితే అంత విధంగా పొడవు పెరుగుతుంది. పొడవు పెరుగుదల ఆచరణలో చాలా తక్కువగా ఉంటుంది. యాక్చువల్గా ఈ పొడవులో పెరుగుదల చాలా చాలా స్వల్పంగా ఉంటుంది. ఎంత స్వల్పంగా ఉన్నా ఓకే పొడవు పెరుగుతుంది. అన్ని ఫెర్రో అయస్కాంత పదార్థాలు అన్నింటిలోనూ కూడా నికెల్ విషయంలో పొడవు యొక్క పెరుగుదల గరిష్టంగా ఉంటుంది. అనేక ఫెర్రో అయస్కాంత పదార్థాలు ఉన్నాయి, ఐరన్, నికెల్, కోబాల్ట్, ఇట్లాంటి ఫెర్రో అయస్కాంత పదార్థాలు అన్నింటిలో కూడా నికెల్ విషయంలోనూ కూడా నికెల్ విషయంలోనే పొడవులో పెరుగుదల ఎలా ఉంటుందన్నమాట, గరిష్టంగా ఉంటుంది. అంచేత మనం దేన్ని ఎన్నుకోవాలి, నికెల్ రాడ్ని ఎన్నుకోవాలి, రైట్. పనిచేసే సూత్రం ఇది మ్యాగ్నెటోస్ట్రిక్షన్, అంటే అయస్కాంత విరూపణ ప్రభావం మీద పనిచేస్తుంది. ఫెర్రో అయస్కాంత రాడ్ని ఏకాంతర అయస్కాంత క్షేత్రంలో ఉంచినప్పుడు రాడ్ యొక్క పొడవులో మార్పులు కారణం అనివేరిక కంపనాలు ఉత్పత్తి అవుతాయి. ఏకాంతర అయస్కాంత క్షేత్రం అంటే ఏంటనమాట, ఓకే అనుక్షణం మారేటువంటి అయస్కాంత క్షేత్రం, అయస్కాంత క్షేత్రం మళ్ళీ మార్పు లేకుండా పోవడం, అయస్కాంత క్షేత్రం మళ్ళీ లేకుండా పోవడం, అయస్కాంత క్షేత్రం మళ్ళీ లేకుండా పోవడం, అలా వచ్చినట్లయితే మనకి ఏం జరుగుతుందన్నమాట, అనివేరిక కంపనాలు ఈ యొక్క పొడ్డు కడ్డీ పొడవులో పెరుగుదల
యథాస్థానం పెరుగుదల తగ్గుదల పెరుగుదల తగ్గుదల మనం ఏమవుతుందంటే కంపనాలు జనిస్తూ ఉంటాయన్నమాట. రైట్, అనంతరి కంపనాల యొక్క అనుదానాల ద్వారా ఆకర్షణీయ తరంగాలు తరంగాలు ఏర్పడతాయి. మళ్ళీ ఇక్కడ కూడా అనునాదాన్ని సృష్టిస్తాం. ఏంటి, ఏ కడ్డీని అయితే తీసుకున్నామో ఆ కడ్డీ పదార్థం యొక్క సాధకులను పుణ్యం మనం అనువర్తింప చేసినటువంటి ఏకాంతర అయస్కాంత క్షేత్రం యొక్క పౌన పుణ్యానికి సమానంగా ఉండేటట్టు చేస్తాము. అలా సమానంగా ఉండేటట్టు చేస్తే ఓకే ఈ రెండు పౌన పుణ్యాలు అనునాదంలో ఉన్నాయంటాము. అటువంటి పరిస్థితుల్లో కడ్డీ గరిష్ట కంపన పరిమితితోటి కంపించడం మూలంగా ఎక్కువ శక్తి కలిగినటువంటి అతిధ్వనులు ఉత్పత్తి అవుతాయి. అనునాదం అంటే సరే గాలక యొక్క పౌన పుణ్యం కడ్డీ యొక్క కాదు పౌన పుణ్యంతో సమానం అవ్వాలి. ఇవన్నీ మీకు నేను చెప్పేసాను ఆల్రెడీ. రైట్, మళ్ళా ఇక్కడ కూడా ఈ ప్రయోగం అసలు ఈ ప్రయోగంలోకి వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ మనకి ఏం కావాలి, ఏమిటి ఏం కావాలి, అయస్కాంత విరూపణ పట్టిన ద్వారా ఏంటి ఫెర్రో అయస్కాంత పదార్థం రాడ్ రాడ్ కావాలి. ఫెర్రో అయస్కాంత పదార్థం రాడ్ని కంపెన్ చేయాలి. ఫెర్రో అయస్కాంత పదార్థం రాడ్లో ఏదో ఉపయోగిస్తాం నికిల్ రాడ్ కావాలి. సరే ఏకరీతిగా ఉన్నట్టు ఒక నికిల్ రాడ్ మనకు కావాలి. దీన్ని దేనికి గురి చేయాలి, మార్పు గురయ్యేటువంటి అయస్కాంత క్షేత్రానికి గురి అవ్వాలి చేయాలి. మార్పు గురి చేసేటువంటి అయస్కాంత క్షేత్రం అంటే ఏంటి, ఏకాంతర అయస్కాంత క్షేత్రాన్ని గురి చేయాలి. ఓకే రైట్, ఏకాంతర అయస్కాంత క్షేత్రాన్ని గురి చేయాలి అంటే మారేటువంటి అయస్కాంత క్షేత్రం కావాలి. రైట్, మారేటువంటి అయస్కాంత క్షేత్రం మనకి ఎలా వస్తుంది, మారేటువంటి విద్యుత్ క్షేత్రం మూలంగా వస్తుంది అంతే కదా. అంటే ఏసీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఏసీ ఎలక్ట్రికల్ ఫీల్డ్ ద్వారా వస్తుంది. అంటే నీకు ఏం కావాలి, మొట్టమొదట ఏసీ ఎలక్ట్రికల్ ఫీల్డ్ కావాలి. ఇందాక ఏసీ ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఇచ్చేటువంటి వలయాన్ని ఏమన్నాము, ఓకే డోలక వలయం అన్నాము, ఆసిలేటర్ సర్క్యూట్ అన్నాము. అంటే ఇక్కడ కూడా మళ్ళీ ట్రాన్సిస్టర్ డోలక వలయం తీసుకొని దాని ద్వారా ఏసీ విద్యుత్ను పుట్టించి ఆ ఏసీ విద్యుత్ను కాయిల్లో అంటే తీగ చుట్టలోకి వెళ్ళటం మూలంగా ఏసీ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది. ఆ అయస్కాంత క్షేత్రం దగ్గర అయస్కాంత క్షేత్రం ఎక్కడ ఏర్పడుతుందో అక్కడ ఏం పెట్టాలన్నమాట, రాడ్ని పెట్టాలన్నమాట. ఇది విషయము. అంచేత మళ్ళీ ఇందాకట్లాగే ఏసీ ఆసిలేటర్ కావాలి, ఏసీ విద్యుత్ ఆసిలేటర్ కావాలి. ఆ ఏసీ విద్యుత్ ఆసిలేటర్ నుంచి ఏసీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జన్మిస్తుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం రాడ్ని పెట్టాలి. అంచేత సేమ్ ఇందాకట్లాగే మళ్ళీ ఒక ఏం తీసుకోవాలి చూడండి, ఏం తీసుకోవాలి, ఒక కామన్ ఎమిటరు ఎన్బిఎన్ ట్రాన్సిస్టర్ తీసుకున్నాం. మళ్ళీ కామన్ ఎమిటర్ ఎన్బిఎన్ ట్రాన్సిస్టర్ తీసుకున్నాం. ఇది ఏ వలయం అంటాం మనం, బేస్ ఎమిటర్ వలయాన్ని ఏమంటాం, నివేశ వలయం ఇన్పుట్ వలయం అంటాం. కలెక్టర్ ఎమిటర్ని ఏమంటాము, అవుట్పుట్ అంటాం. ఇప్పుడు అవుట్పుట్లో ట్యాంక్ సర్క్యూట్ ఉంది చూసారా. ఇప్పుడు అవుట్పుట్లో ట్యాంక్ అంటే ఏంటి, ఎల్సీ వలయం. ఎల్సీ ప్యారలల్లో ప్యారలల్గా ఈ రెండింటిని కలిపి వచ్చేదాన్ని ఓకే, ఒక కాయిల్ని ఒక తీగ చుట్టను కండెన్సర్ను ఉదాహరణకోటి సమాంతరంగా కలపడం ద్వారా వచ్చేటువంటి విద్యుత్తు చిన్న వలయాన్ని మనం ఏమంటాం అనమాట, ట్యాంక్ వలయం అంటాం. ఇది ఏం చేస్తుంది, విద్యుత్ డోలనాలను సృష్టించి స్థిరమైనటువంటి విద్యుత్ డోలనాలను మనకి ఏర్పరుస్తుంది అన్నమాట. రైట్, ఇప్పుడు ఇది దేంట్లో ఉంది, కలెక్టర్ వలయంలో ఉంది. ఇందాక దానికి దీన్ని తెల్తాడు ఉంది ఓకే. రైట్, ఇంకో కాయిల్ ఎల్టీ ఎక్కడ ఉంది, బేస్ వలయంలో ఉంది. మరి దీని పని ఏంటి చూద్దాం, దీని పని ఏంటి అనేది చూద్దాం, కంగారు పడదు. సరే, బ్యాటరీ ద్వారా ఏం చేస్తాము, అసలు మామూలు అసలు ట్రాన్సిస్టర్ పనిచేయాలంటే తగిన విధంగా దానికి శక్మం ఇవ్వాలి కాబట్టి, అంటే బయాస్ ఇవ్వాలి కాబట్టి శక్మం కోసం ఒక బ్యాటరీని ఉపయోగిస్తాం. ఇప్పుడు రాడ్ ఎక్కడ ఉందో, ఇదిగో ఇది రాడ్, ఏమి రాడ్, ఇది నికెల్ రాడ్. ఈ నికెల్ రాడ్ దేంట్లో నుంచి వెళ్తుంది, ఎల్1 నుంచి వెళ్తుంది, ఎల్2 నుంచి కూడా వెళ్తుంది ఓకే. మధ్యలో ఏమేం చేసాము, దీన్ని క్లాంప్ చేసేసాం, బిగించాము, మధ్యలో కట్టిగా బిగించేసాము ఈ కడ్డీని ఓకే. ఇది ఎల్1 అంటే ఎల్1 కాయిల్ లోపల భాగం నుంచి ఎల్2 కాయిల్ లోపల భాగం నుంచి వెళ్ళేటట్టు క్లాంప్ చేస్తాం. ఈ కడ్డీకి ఏమిచ్చాము, డీసీ సోర్స్ ఇచ్చాము. ఈ కడ్డీకి ఏమిచ్చాము, డీసీ సోర్స్ ఇచ్చాము. అంటే ఏంటనమాట, ఈ కడ్డీని మొట్టమొదట డీసీ విద్యుత్ క్షేత్రం ఇవ్వటం వలన మొట్టమొదట దాన్ని ఒక అయస్కాంతంలో తయారు చేసి రెడీగా ఉంచాము. అయస్కాంతంలో తయారు చేసి రెడీగా ఉంచాము కాబట్టి ఓకే, తగ్గది ముందే తగ్గ వ్యాకోసించి ఒక అయస్కాంతంలో పనిచేసి రెడీగా ఉందన్నమాట. ఇది ఇక్కడ విషయము. అలాగే మీకు నేను చాలా సింపుల్గా ఇది పనిచేసే విధానం కూడా మీకు నేను చెప్తాను. తర్వాత ఈ వెళ్ళే మెటీరియల్లో కూడా అదే ఉంటుంది ఓకే. మామూలే ఏమిటి, మనం స్విచ్ ఆన్ చేసిన వెంటనే ఓకే వలయంలో విద్యుత్తు ప్రవహిస్తుంది. ఈ విద్యుత్తు ఏం చేస్తుంది, ఏమిటరు ఇలా కలెక్టర్లోంచి వెళ్ళి మొట్టమొదట దేన్ని ఆవేశపూరితం చేస్తుంది, కండెన్సర్ పలకల మీద ఆవేశాన్ని ఏర్పరుస్తుంది. కండెన్సర్ పలకల మీద ఆవేశాన్ని ఏర్పరిచేటువంటి క్షణంలోనే ఇండక్టర్ ద్వారా కూడా ఏమవుతుందన్నమాట, విద్యుత్ ప్రవహిస్తుంది. ఇండక్టర్ ద్వారా కూడా విద్యుత్ ప్రవహిస్తుంది. అంచేత మనం ఇచ్చినటువంటి విద్యుత్ శక్తి కండెన్సర్లో విద్యుత్ క్షేత్రము, ఇండక్టర్లో అయస్కాంత క్షేత్రం రూపంలో ఉంటుంది.
కండెన్సర్ లోనే విద్యుత్ క్షేత్రం, ఇండక్టర్ లోనేమో అయస్కాంత క్షేత్రం రూపంలో ఉంటుంది. కానీ ఓకే ఏంటి, కానీ ఈ వచ్చేటువంటి క్షేత్రం ఏ క్షేత్రం? ఇది ఏసీ. ఏసీ కాబట్టి ఇది ఇక్కడ కండెన్సర్ లో విద్యుత్ క్షేత్రము, ఇండక్టర్ లో ఉన్నటువంటి అయస్కాంత క్షేత్రం, వీటి యొక్క దిశలు అనుక్షణం మారిపోతూ ఉంటాయి. అంటే ప్లస్ మైనస్ మైనస్ ప్లస్, ఈ ఇక్కడైతే ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ అంటాం, ఇక్కడైతే ఏంటిది అయస్కాంత క్షేత్రం విషయంలో ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం, మరుక్షణంలో మళ్ళీ దక్షిణ ధ్రువం ఉత్తర ధ్రువం, మరుక్షణంలో మళ్ళీ ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం, ఇలా మారిపోతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏసీ అయస్కాంత క్షేత్రం ఏర్పడుతుంది కాయిల్. ఏసీ అయస్కాంత క్షేత్రానికి గురయ్యేటువంటి రాడ్డు ఏమవుతుంది, కంపించడం తగ్గడం, కంపించడం తగ్గడం, అదే వ్యాకోచించడం తగ్గడం, వ్యాకోచించడం తగ్గడం. అంచేత ఇదేం చేస్తున్నాం అంటే ప్రకంపనాలు చేస్తుంది. ప్రకంపనాలు చేయడం మూలంగా మనకి ఏమొస్తాయన్నమాట, అల్ట్రాసోనిక్స్ జనిస్తాయన్నమాట. రైట్, మరి ఈ కాయిల్ పని ఏంటి? ఇప్పుడు దీంట్లో జనించేటువంటి అయస్కాంత క్షేత్రం కొంత దీంట్లోకి ప్రసరిస్తుంది. ఈ అయస్కాంత క్షేత్రం మూలంగా ఈ కాయిల్లో విద్యుత్ పుడుతుంది. ఆ విద్యుత్ మళ్ళీ కరెంట్ దేనికి వెళ్తుంది, ట్రాన్సిస్టర్కి వెళ్తుంది. అంటే బయటకు వచ్చినటువంటి విద్యుత్తు అయస్కాంత క్షేత్రాలు మళ్ళా అయస్కాంత విద్యుత్ క్షేత్రాల కింద మారి మళ్ళీ సర్క్యూట్కి వెళ్ళిందంటే అర్థం ఏంటన్నమాట, సర్క్యూట్ ఫీడ్బ్యాక్ అయ్యింది. అంటే సర్క్యూట్కి అవుట్పుట్ నుంచి కొంత శక్తిని తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడికి పెడతాం, ఇన్పుట్కి ఇస్తున్నాం. అంటే ఇన్పుట్కి ఇస్తున్నాం అంటే దీన్ని ఫీడ్బ్యాక్ అంటాము. ఇలా ఫీడ్బ్యాక్ చేయడం మూలంగా ఏంటన్నమాట, ఈ వలయము చక్కగా స్థిరమైనటువంటి డోలనాలు, స్థిరంగా పనిచేసి స్థిరమైనటువంటి విద్యుత్ డోలనాలు, అయస్కాంత డోలనాలు, విద్యుత్ డోలనాలు సిలోని, అయస్కాంత డోలనాలు ఎల్లోనే వస్తాయన్నమాట. అంచేత ఎల్ టూ అనేది ఫీడ్బ్యాక్ సర్క్యూట్ అంటాం. అంటే ఎల్ వన్ నుంచి దీనికి సంక్రమించినటువంటి అయస్కాంత క్షేత్రాన్ని కాయిల్లో విద్యుత్ క్షేత్రం కింద మార్చుకుని ఆ విద్యుత్ క్షేత్రాన్ని మళ్ళీ ఈ ట్రాన్సిస్టర్కి ఇవ్వడం మూలంగా అంటే నిర్గమ శక్తిలో కొంత భాగము ఎల్ టూలోకి వచ్చి ఆ భాగంలో మళ్ళీ కొంత భాగము ట్రాన్సిస్టర్లోకి వెళ్ళటం మూలంగా ట్రాన్సిస్టర్ అంటే నిరంతరము పనిచేయడానికి దానికి కావలసినటువంటి శక్తి వనరు కింద మారిందన్నమాట. ఈ శక్తి వనరు ఎవరిలో ఎలా అవుతాం మూలంగా మొత్తం ఈ సర్క్యూట్ అంతా కూడా నిరంతరము స్థిరమైనటువంటి, మనం ఎంత పౌనఃపుణ్యాన్ని పొందించదలుచుకున్నా అంత పౌనఃపుణ్యం ఉన్నటువంటి ఓకే కంపనాలు. ఏ కంపనాలు? విద్యుత్ అయస్కాంత కంపనాలు వస్తాయి. విద్యుత్ కంపనాలు దీంట్లోని ఒక ఆ కంపనాలు దీంట్లో కాయిల్ వెళ్ళటం మూలంగా ఏంటనమాట, కాయిల్ లోపల భాగంలో అయస్కాంత కంపనాలు వస్తాయి. ఈ అయస్కాంత కంపనాలకి ప్రభావితం అవటం మూలంగా మన కడ్డీ ఏమవుతుంది, కంపించడం, సంకోచించడం, కంపించడం, సంకోచించడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఇది వస్తుందన్నమాట. మరలా ఇక్కడ మళ్ళీ కండెన్సర్ యొక్క విలువను మార్చుకుంటూ మళ్ళీ ఏం చేయాలి మనం, కండెన్సర్ యొక్క విలువను మార్చుకుంటూ ఓకే ఇది ఇచ్చేటువంటి డోలన పౌనఃపుణ్యాన్ని పెంచుతాము. ఎంతవరకు పెంచుతాము? మనము తీసుకున్నటువంటి నికెల్ కడ్డి యొక్క సహజ కంపన పౌనఃపుణ్యం ఎంత ఉందో ఆ దాని యొక్క సహజ కంపన పౌనఃపుణ్యానికి సమానమైనటువంటి విద్యుత్ కంపనాలు లేదా అయస్కాంత కంపనాలు ఓకే పైకి విద్యుత్ కంపనాలు ఈ లోపల విద్యుత్ అయస్కాంత కంపనాలు వచ్చేటట్లు సీను సర్దుబాటు చేస్తాము. అంటే ఎప్పుడైతే ఈ డోలకం యొక్క కంపనాలు ఈ కడ్డి యొక్క సహజ పౌనఃపుణ్యానికి సమానమైనో ఇవి రెండు కూడా ఏం దేంట్లో ఉంటాయి, అనునాదములో ఉంటాయి. అనునాదంలో ఉండటం వలన కడ్డి గరిష్ట కంపన పరిమితితో కనిపిస్తుంది. అంటే కడ్డి నుంచి ఓకే గరిష్ట శక్తి ఉన్నటువంటి అనుదానది అతి ధ్వనులు జనిస్తాయి. అది పాయింట్ నెంబర్ వన్. నెంబర్ టూ, ఇప్పుడు తగిన విధంగా అంటే ఏంటనమాట, ఇంకో ఇంత ఫర్ ఎగ్జాంపుల్ 50,000 హెడ్జుల అతిధ్వని మనకు కావాలనుకోండి, 50,000 హెడ్జుల అతిధ్వని కావాలంటే మనం ఏం చేయాలన్నమాట, దానికి అనుగుణంగా కడ్డీని తీసుకోవడమే కాకుండా ఒక సి యొక్క విలువను మార్చుకుంటూ ఈ డోలకం యొక్క పౌనఃపుణ్యాన్ని 50,000కి వచ్చేటట్టు చేసుకోవాలని కూడా చాలా ముఖ్యమైన అంశము. ఆ విధంగా ఇందాక మనం దాంట్లో చెప్పుకున్నట్లయితే ఇక్కడ కూడా సీని మార్చుకుంటూనే దీని యొక్క పౌనఃపుణ్యాన్ని మారుస్తాము. ఇప్పుడు నేను ఏ విషయాలు చెప్పానో ఆ విషయాలే వీటిలో ఉంటాయి. మ్యాగ్నెటిక్ స్ట్రిక్షన్ అల్ట్రాసోనిక్ జనరేటర్ యొక్క సర్క్యూట్ రేఖాచిత్రం పటంలో చూపబడినట్లుంది. శాశ్వతంగా అయస్కాంత రేఖింపబడిన ఓకే ఒక నికెల్ రాడ్ను రెండు కట్టిమానాల మధ్యలో బిగించాము. ఇదిగో ఇది నికెల్ రాడ్ రెండు కట్టిమానాల మధ్య బిగించాము. శాశ్వతంగా అయస్కాంతరీకరించారండి, ఎలాగా ఒక బ్యాటరీని పెట్టి డీసీ బ్యాటరీని పెట్టి శాశ్వతంగా అయస్కాంతరీకరించాము. కాయిల్ ఎలా వాడి యొక్క గురిచేతి వైపు ఉంది, ఇదిగో అంతే కదా. రైట్, ఇది వేరియబుల్ కెపాసిటర్కి
సంధించబడి ఉంది సమాంతరంగా సంధించబడి ఉంది. ఈ రెండింటినీ కలిపి ఏమంటాం? ట్యాంక్ వాల్ ఏమంటాం. కలెక్టర్ ట్యూన్డ్ ఆసిలేటర్ యొక్క అన్నాదర్ సర్క్యూట్ L1 C1 ఏర్పడతాయి. అంటే ఇక్కడ కలెక్టర్ ట్యూన్డ్ అని ఎందుకన్నాం? ట్యాంక్ సర్క్యూట్ దేంట్లో ఉంది? కలెక్టర్లో ఉంది. ఓకే, అవుట్పుట్లో ఉంది. కాబట్టి కలెక్టర్ ట్యూన్డ్ ఏమన్నా కలెక్టర్ ట్యూన్డ్ ఆసిలేటర్ యొక్క అన్నాదర్ సర్క్యూట్ ఏంటనమాట? అన్నాదర్ సర్క్యూట్ అంటే అర్థం ఏంటనమాట? అనునాద పౌనఃపున్యాన్ని ఇచ్చేటువంటి లేదా తరంగాలను ఇచ్చేటువంటి కంపనాన్ని ఇచ్చేటువంటి ఈ సర్క్యూట్ని ట్యాంక్ సర్క్యూట్ అంటాం. L1 C1 అనమాట. రాడ్ యొక్క ఎడమ చేతి వైపు L2 అనేటువంటి ఒక కాయిల్ ఉంది. ఇది దేనికి ఇదేంటే బేసిక్ అంటే ఏంటి? ఇన్పుట్కి అనుసంధానమై ఉంది. ఈ కాయిల్ ఫీడ్బ్యాక్ లూప్గా ఉపయోగపడుతుంది. ఫీడ్బ్యాక్ అని చెప్పాను కదా, అంటే అవుట్పుట్లో కొంత శక్తిని తీసుకొచ్చి మరలా ట్రాన్సిస్టర్కి ఇవ్వటాన్ని ఫీడ్బ్యాక్ అంటాం. ఫీడ్బ్యాక్ లూప్ కింద ఉపయోగపడుతుంది. రైట్, మళ్ళీ పరిస్థితులు మామూలే. ఓకే, ప్రారంభంలోనే రాడ్ను DC విద్యుత్ సరఫరా ద్వారా అయస్కాంతరేఖపడుతుంది. బ్యాటరీ ద్వారా మొదట స్విచ్ ఆన్ చేసినప్పుడు ట్రాన్సిస్టర్లో కరెంటు ప్రేరేపించబడుతుంది. ట్రాన్సిస్టర్ తగిన విధంగా శక్మాన్ ఇస్తాము. ఉద్గారానికి పూర్వ శక్మాన్ని, కలెక్టర్ తిరువ శక్మాన్ ఇస్తాం. ఇవన్నీ మామూలు విషయాలే. బ్యాటరీ స్విచ్ ఆన్ చేసినప్పుడు అనునా సర్క్యూట్ L1 C1 ఏకాంతర విద్యుత్ ఫ్రీక్వెన్సీని ఏర్పరుస్తాయి. అంటే ఇందాక నేను చెప్పిన చూసారా, మొట్టమొదట కండెన్సర్లో ఆవేశము పెరుగుతూ ఉంటుంది. ఓకే, వెంటనే కండెన్సర్ యొక్క శక్తి కాయిల్లోనేమో అదే ఉద్గారం అవుతూ ఉంటుంది అన్నమాట. అంటే కండెన్సర్లో విద్యుత్ క్షేత్రము, ఈ కాయిల్లోనేమో అయస్కాంత క్షేత్రాలు ఏర్పడతాయి అన్నమాట. కాయిల్ L1లో కొంత EMF ప్రేరేపించబడుతుంది. రైట్, ఇది L2 కాయిల్లో అంతే EMFని పేరుస్తుంది. L1లో వచ్చేది L2 కాయిల్లో కూడా ప్రసరింపు చేస్తుంది. దీన్ని పరస్పర ప్రేరణ అంటాం. రైట్, దీనిలో కొంత భాగం ఫీడ్బ్యాక్ ద్వారా నివేశ వలయంలోకి పోతుంది. అంటే నివేశ వలయంలోకి పోతుంది. నివేశ వలయంలో ఫీడ్బ్యాక్ ద్వారా పోతుంది. అందువల్ల ట్రాన్సిస్టర్ వ్యవస్థ నిరంతరంగా స్థిరంగా పనిచేస్తుంది. ఇవన్నింటికి నేను చెప్పేసాను మామూలే. కాయిల్ L1 ద్వారా విద్యుత్ ప్రవాహం నికెల్ రాడ్ పొడవు గంట దాని చుట్టూ ఫ్రీక్వెన్సీ గల ఏకాంతర మ్యాగ్నెటిక్ క్షేత్రం ఉత్పత్తి అవుతుంది. మ్యాగ్నెటోస్ట్రిక్షన్ ప్రభావం కారణంగా రాడ్ కంపించడం ప్రారంభిస్తుంది. రాడ్ యొక్క కంపనాలు ఆకర్షణ కారణంగా సృష్టిస్తాయి. రాడ్ యొక్క పొడవు వెంబడే విస్తరణ మరియు సంకోచం కాయిల్ L2లో EMFని ఏర్పరుస్తుంది. రైట్, EMFని ఏర్పరుస్తుంది. ఓకే, ఈ EMF ట్రాన్సిస్టర్ యొక్క ఆధారానికి అనువర్తింపబడుతుంది. అంటే అధిక పౌనఃపున్యం మరియు వ్యాప్తి గల స్పందనాల మూలంగా L1లో అధిక డోలనాలు వస్తాయి. ఇవన్నీ మీకు నేను చెప్పేశాను. ఓకే, సీన్ మారుస్తూ ట్యాంక్ సర్క్యూట్ ఇచ్చేటువంటి పౌనఃపున్యము కడ్డీ యొక్క సాధు పౌనఃపున్యానికి సమానం అయ్యేటట్టు చేయటాన్ని అనునాదంలో ఉంచుతూ ఉంటాము. అలాగే సీన్ మారుస్తూ డోలకం యొక్క పౌనఃపున్యాన్ని ఎంత స్థాయికి పెంచుతామో, ఏ స్థాయికి పెంచినట్లయితే కడ్డీ ఆ స్థాయిలో కంపించి దాని నుంచి మనకు కావలసినటువంటి అర్జునంలో వస్తాయో ఆ స్థాయిలో పెంచుతాము. రైట్, ఇది దీని యొక్క విషయం. మళ్ళీ ఇక్కడ అనునాదం పొందడానికి నియమం ఏంటి? ఆసిలేటర్ సర్క్యూట్ యొక్క పౌనఃపున్యం కంపించే కడ్డీ యొక్క సాధు పౌనఃపున్యం. ఆసిలేటర్ కడ్డీ యొక్క పౌనఃపున్యం 1/2 √L మళ్ళీ ఇక్కడ కూడా 1/2 √E/C. ఈ అంటే ఏంటిది? పదార్థం యొక్క మనం తీసుకున్నటువంటి నిఖిలు కడ్డీ పదార్థం యొక్క యంగుణకము. రూ అంటే దాని సాంద్రత, ఎల్ అంటే కడ్డీ యొక్క పొడవు. ఓకే, 1 పెట్టే విచేత ఫస్ట్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ అనమాట, ఫండమెంటల్ మోడ్ ఆఫ్ ఆపరేషన్. ఓకే, అంటే పీ బదులు 1 అయిపోయింది అనమాట. అది ఆత్మించేది. ఇది ఈ పద్ధతి ద్వారా ఇలా చక్కగా చాలా స్థిరంగా మనం ఏం చేయొచ్చు అనమాట, అతిద్వంద్వను ఉత్పత్తి చేయవచ్చు. ఈ పద్ధతి ఏంటి? అయస్కాంత శక్తితోటి యాంత్రిక శక్తి, యాంత్రిక తరంగాలు అతిద్వంద్వం ఉత్పత్తి చేయడం. ముందుదేంటి? విద్యుత్ శక్తితో యాంత్రిక తరంగ, యాంత్రిక కంపనాలు, యాంత్రిక శక్తి ఏంటిది ఏమిటిది అతిద్వంద్వం ఉత్పత్తి చేయడం అన్నమాట. ఇది రెండు రకాలైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి పద్ధతులు అన్నమాట. తర్వాత ఈ పద్ధతి యొక్క ప్రయోజనాలు. ఓకే, మ్యాగ్నెటోస్ట్రిక్షన్ ఆసిలేటర్ యాంత్రికంగా దృఢమైనవి, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఏ విధమైనటువంటి ఈ రకమైనటువంటి ఆసిలేటర్స్ అంటే మ్యాగ్నెటోస్ట్రిక్షన్ ఆసిలేటర్స్ చాలా దృఢమైనటువంటి, దే ఆర్ నాట్ సెన్సిటివ్. ఓకే, రైట్. నెక్స్ట్, అయస్కాంత విరూపణించే పదార్థాలు సులభంగా లభిస్తాయి. చూసారా, ఫెర్రో అయస్కాంత పదార్థాలు సులభంగా లభిస్తాయి, చౌక్గా కూడా ఉంటాయి. సౌత్ అండి ఆసిలేటర్ సర్క్యూట్ నిర్మాణం చాలా సులభము. ఆసిలేటర్ సర్క్యూట్ చాలా సులభంగా నిర్మించవచ్చు. ఉత్పాదక శక్తి ఎక్కువగా ఉత్పత్తి చేయవచ్చు. ఉత్పాదక శక్తిని చాలా ఎక్కువగా ఉత్పత్తి చేయవచ్చు. అవి చాలా మంచి సామర్థ్యంతో పెద్ద శబ్దశక్తిని ఉత్పత్తి చేయగలవు. ఈ సర్క్యూట్ ద్వారా ఈ సర్క్యూట్ యొక్క ఎఫిషియన్సీ కూడా మంచిదే. మంచి ఎఫిషియన్సీ తోటి ఎక్కువ శబ్ద శక్తిని అంటే అతిధ్వనుల యొక్క ఎక్కువ శక్తి ఉన్నటువంటి అతిధ్వనులు మనం ఉత్పత్తి చేయవచ్చు.
దీనికి కూడా చిన్న పరిమితులు ఉన్నాయి. ఇది 3 MHz వరకు మాత్రమే పనిచేస్తుంది. 3G MHz పౌనఃపున్యాలు మాత్రమే ఉత్పత్తి చేయగలదు. రెండోది, ఈ డోలన ఫ్రీక్వెన్సీ ఉష్ణోగ్రత ఓకే మీద ఆధారపడి ఉంటుంది. ఇది మనం కొద్దిగా గమనించదగ్గ విషయం. ఏంటనమాట అంటే ఈ డోలకాన్ని ఉపయోగించి మనం అంటే ఈ పద్ధతిని ఉపయోగించి అల్ట్రాసోనిక్స్ మనం ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఉష్ణోగ్రత స్థిరంగా ఉండేటట్లు మనం అక్కడ అమరిక చేసుకోవాలన్నమాట. ఉష్ణోగ్రత మార్చే మాత్రం డోలన ఫ్రీక్వెన్సీ మారిపోతుంది. అనునాద వక్రత వెడల్పు ఎక్కువ, రైట్? ఇందా చెప్పిన చూసారా, అనునాద వక్ర యొక్క వెడల్పు అక్కడ చాలా తక్కువ, ఇక్కడ అనునాద వక్రం యొక్క వెడల్పు ఎక్కువ. వెడల్పు ఎక్కువైతే ఏం జరుగుతుంది? వెడల్పు ఎక్కువ అవటం మూలంగా స్థిరమైనటువంటి పౌనఃపున్యం ఉన్నటువంటి కంపనాలు రావు. అంచేత అయస్కాంతీకరణ వలన ప్రభు అయస్కాంత పదార్థం యొక్క స్థితిస్థాపక స్థిరాంకాలు మారటం వలన ఇది జరుగుతుంది. అంచేత అనునాద వక్రం యొక్క వెడల్పు ఎక్కువ ఉంది. కాబట్టి మనం స్థిరమైన సింగిల్ ఫ్రీక్వెన్సీని పొందలేము. అంటే స్థిరంగా ఉన్నటువంటి ఏకమాత్ర అతిధ్వన పౌనఃపున్యం మనకి రావటం కొద్దిగా కష్టం అన్నమాట. ఓకే, ఏంటి ఒకే విలువ కలిగినటువంటి అతిధ్వన పౌనఃపున్యాన్ని ఇవి ఇవ్వాలంటే కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఓకే, ఇవి ఇవ్వలేవు అనమాట. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇది ఏంటనమాట, ఒక అయస్కాంత విరూపణ పద్ధతి. ఇలాగా విద్యుత్తు పద్ధతి ఏంటంటే ఏంటి, పీడన విద్యుత్ ప్రభావం. అయస్కాంత పద్ధతి అంటే ఏంటి, అయస్కాంత విరూపణ పద్ధతి అనేటువంటి ఈ రెండు పద్ధతుల ద్వారా మనం అతిధ్వనులని ఉత్పత్తి చేయవచ్చు. ఓకే, ల్యాబొరేటరీలోనూ అలాగే ఓకే అనేక రకాలైనటువంటి వ్యవస్థల్లోనూ అతిధ్వనులను ఎక్కువగా ఈ రెండు పద్ధతుల ద్వారానే ఉత్పత్తి చేస్తూ ఉంటారు. రైట్, ఓకే, సీ ఇన్ ది నెక్స్ట్ క్లాస్.